ఆ సభలో మెరిసిన పవన్ మళ్ళీ అసలు బహిరంగ సభలు పెట్టలేదు, ఇంకా ఆ వారాహి గురించి అసలు ప్రస్తావన లేదు. సరే ఇంకా ఇంకొద్ది రోజుల్లో ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేస్తుంది, సో ఆ సైలెన్స్ కారణం ఏంటంటారు? ఎంతసేపు అధికారమే పరమావిగా తండ్రి కొడుకులు మధ్యలో ఆట్లాడే పండుగ ఈ పవన్ కళ్యాణ్ తెచ్చుకుని చేస్తున్న రాజకీయ విన్యాసం అధికారమే పరమావిధి. చిన్నపిల్లలు లోకేష్ గారికి నమ్ముతుంది ఇలా ఈ సైకిల్ బిల్లలను కొబ్బరి చెప్పల బ్యాచ్లను అని నమ్ముతుంది. పదకొండు లక్షలు అక్కడ నువ్వు ముసలోడికి బుద్ధి జ్ఞానం పోయి ఒకడు పచ్చళ్ళు అమ్ముకునేవాడు ఒకడు, ఇంకోటి పెట్రోల్ బంక్ లో పనిచేసేవాడు ఒకడు, ఇంకోడేమో ఈ ఇప్పుడు షర్మిల జగన్ వీళ్ళిద్దరూ తిట్టుకుంటుంటే విజయమ్మ పరిస్థితి ఏంటంటారు? ఏ మీకు ఇంట్లో అక్క చెల్లెలు ఎవరు లేరండి? షర్మిలమ్మకి సునీతమ్మకి ఇద్దరికి తలకైనా ఫ్లవర్ అంటే వాళ్ళ భర్తలే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత నెట్టలో మునిగిపోవడానికి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత కష్టాలు అనుభవించడానికి కర్త కర్మక్రియ ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాలు కలిపితే దిగ్విజయ సింగ్ గడే జయరామ్ రమేష్ గడే కారణం. పరస్పర ఆరోపణల వల్ల కాంగ్రెస్ కి ఓట్లు చేరే అవకాశం లేదంటారా? టీడీపీ నుంచి కానీ ఇటు వైసీపీ నుంచి కానీ ఎందుకు చేసి అసలు ఎవడన్నా ఉంటే కదా పనికి వచ్చినాడు ఎవడన్నా. సార్ నెక్స్ట్ లోకేష్ మంగళగిరిలో గెలుస్తాడంటారా? రామ్ గోపాల్ వర్మ సినిమా ఆపడానికి ఉన్న శ్రద్ధ కార్యక్షేత్రంలో పనిచేయడానికి ఎవరికైనా ఉందో చెప్పండి. నేను ఇంకా ఛాలెంజ్ చేసి కూడా చెప్తున్నాను, గుడివారు వెళ్ళి బాలకృష్ణ నిలబడమనండి, గెలిచి మాట్లాడమనండి. ఎందుకు ఆయన జనసేనలో ఎందుకు ఉండలేకపోయాడు? అక్కడ పరవశించిపోయి నాదెల్ల మనోడు తప్ప ఇంకోటి ఉన్నాడు, ఏడు చెప్పినా పల్లెకలించే నాగబాబు తప్ప ఇంకెవ్వడం ఉండరు అక్కడ. వాళ్ళకే అర్థం అవుతుంది దాన్ని ఏడు చెప్పినా, మిగిలిన వాళ్ళకి ఎవరికి అర్థం అవుతుంది? ఈ పాటి ఆ పాటి తెలివి ఉన్నాడు కూడా అక్కడ ఉండలేదు. ఇక్కడ ఈల పార్టీలోనే ఇన్ని ఓటు బ్యాంకులు చీలిపోతుంది దగ్గర మా కేఏపాలు తెన్నగొట్టడాడు ఆడు ఇంకంతకన్నా రాక్షసుడు. సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయానికి వద్దాం. పవన్ కళ్యాణ్ గతంలో లాగా రెండు చోట్ల పోటీ చేస్తే ఎలా ఉంటుంది అంటారు సీన్? 175కి ఏమన్నా సార్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఎక్కడో దైద్యం వెళ్ళిపోతుంది. హాయ్ వెల్కమ్ టు ఈటీవీ, నేను మీ మనోజ్. అయితే ఏపీ రాజకీయాలు మంచి ఊపందుకున్నాయి. ఒకవైపు టీడీపీ జనసేన, మరోవైపు వైసీపీ, ఇలా మధ్యలో ఇప్పుడు కాంగ్రెస్ షర్మిల ఏపీ చీఫ్ అవ్వడం. సో ఇలాంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, సో ఆయనతో మాట్లాడించుద్దాం. హాయ్ సార్, నమస్కారం. నమస్తే అండి. సార్ ఏపీసీ అనుకున్నట్టుగా ఏపీసీసీ చీఫ్గా షర్మిల నియామకం అయ్యారు. సో ఆవిడ అవ్వగానే ఫస్ట్ స్పీచ్ చాలా, ఆవిడ యాస కానీ ప్రాస కానీ చాలా మారిపోయింది. అంటే డే వన్ స్పీచే జగన్ మీద టార్గెట్ మొదలు పెట్టారు, ఇది దీన్ని ఎలా చూడొచ్చు సార్? అదేనండి, అమ్మ పుట్టినళ్ళు మేనమామ గారికన్నా సామెత ఉంటుంది. అలాగా ఆవిడ మీరు అన్నట్టు ఇహపరాలు మర్చిపోయింది. ఇప్పుడు వాళ్ళ బ్రదర్ అనిల్ గారు అయితే భర్త, ఆయనేమో బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి క్రైస్తవ సామాజిక వర్గానికి పరివర్తన చెందాడు లేకపోతే మతం మారాడు అనుకోవచ్చు, అది కొత్తగా అనిపించచ్చు. కానీ ఒకే తల్లి కడుపును పుట్టిన ఇద్దరు పుట్టుకతోనే క్రైస్తవులు అనే విషయం మర్చిపోయి జగన్మోహన్ రెడ్డిని క్రైస్తవుడా అని ప్రశ్నించిన ఉదంతంతోనే అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే రాజకీయ పరిపక్వత అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనం ఫెడరల్ సిస్టంలో ఉంటాం, దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది, ప్రతి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, ఆ ముఖ్యమంత్రికి తనతో కానప్పుడు ప్రెసిడెంట్ రూల్ వస్తుంది, తర్వాత దానికి హోంమంత్రి కానీ లేదా ప్రధానమంత్రి కానీ ప్రతిస్పందించే విధానం ఉంటుంది, ఇలాంటివి ప్రాథమిక అవగాహన. అంతేకాని ఎక్కడో ఉన్న వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ప్రతిస్పందించలేదన్న ప్రశ్నకి తన దగ్గరే సమాధానం ఉంది. కొన్ని ఒక గతంలో అంటే చిన్నపిల్ల తనకి ఏం తెలియదు అనుకోవచ్చు. ఇక్కడ సంవత్సరంన్నర క్రితం ఓ పార్టీ పెట్టి ఓ పార్టీ అధ్యక్షురాలుగాను వాళ్ళ ఆయన ఒక మత ప్రబోధకుడుగా ఉన్నప్పుడు ఇదే మణిపూర్ ఘటన మీద, మీరు కూడా సీనియర్ జర్నలిస్టే కదా, ఆవిడ ఒక ఖండన కానీ ఆవిడ ప్రతిస్పందించిన విధానం కానీ ఎక్కడైనా చూసాం మనం? సరే, అంటే ఇక్కడ తెలంగాణలో ఇక్కడ ఉత్పన్నమవుతున్న ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మొన్నటి వరకు తెలంగాణలో ఉంది షర్మిల, సో సైలెంట్ గా ఉన్నారు వైసీపీ. నేను ప్రశ్న ఆగండి సార్, ఇంకా కంప్యూటర్ అవ్వకుండా మధ్యలో ఒక ప్రశ్న అడిగితే ఎవరికి అర్థం కాదు. ఆవిడ ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని ఇక్కడ తెలంగాణలో ఒక పార్టీ హోదాలో ఉన్న వ్యక్తి కదా, వాళ్ళ భర్త ఏకంగా మత ప్రబోధకుడు కదా అతను, ఆయన కానీ ఈవిడ కానీ మణిపూర్ ఉదంతంలో తెలంగాణ ఘట మీద ప్రతిస్పందించిన ఉదంతం ఉందా? ఎందుకంటే వాళ్ళు రూలింగ్ గవర్నమెంట్స్ కాదు కదా, ముఖ్యంగా ఈవిడ మారిది ఇవ్వడు కదా, ఆయన ప్రతిస్పందించిన విధానం ఏమైనా ఉందా? అంటే ఆయన దేంట్లో కూడా పెద్దగా రియాక్ట్ అవ్వడు కదా, మరి దేనికి ఇప్పటిదానికి మతానికి సంబంధించిన ప్రబోధ కొడుకు ఈ రోజు దాకా ఎలగబెడుతున్నాడు మనం పొలిటికల్ గా ఇంకా ప్రత్యక్ష. అదే చెప్తున్నాడు, పొలిటికల్ గా తందాకోష్ట ధర్మాలు మారిపోయి వేరే రాష్ట్రం బోర్డర్ దాడిపోగానే భావజాలాలే మారిపోతుంటే ఖచ్చితంగా ఇలాగే ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇవాళ మీకు ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నాను, ఆవిడ పార్టీ అన్నదానికి కాంగ్రెస్ నినాదం అనగానే ఆయన నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నారు కాబట్టి ఉనికిని చాటుకోవడానికి, వీళ్ళ ఉనికి యొక్క శాంక్చువిటీని జస్టిఫై చేయడానికి. అంతేకాని ఇదే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు విభజిస్తున్న తరుణంలో ఆనాడు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు చెప్తుంటే అడ్డుపడిన అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ గారు అయితే చచ్చిపోయారు, ఏ వెంకయ్య నాయుడు ఎందుకు ప్రశ్నించింది కూడా, మనకు అడ్డుపడింది ఆడే కదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు మా గవర్నమెంట్ వస్తుంది ఇస్తానని చెప్పి దశ దిశ లేకుండా చేసిన ఈ దౌర్భాగ్య స్థితి కర్త కర్మక్రియ వెంకయ్య నాయుడే కదా. ఆ రోజు సైన్ దేవుళ్ళు అడ్డుపడింది ఆవిడ, ఆ రోజు కాగితం మీద రానివ్వకుండా ప్రత్యేక హోదాకి
ఆయన విభజన హామీల్లో కాంగ్రెస్ బాధ్యత ఏది? ఆ రఘువీరారెడ్డి గారు 4 పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఒకసారి ఉద్యమం చేసేస్తే అయిపోయిందా? విభజించిన తర్వాత గలం వినిపించిన ఉదంతం ఎక్కడ ఉంది కాంగ్రెస్ పరంగా? ఏ ప్రాతిపదికం వాళ్ళ అధ్యక్షురాలు అయిపోగానే అందరిలాగే జగన్మోహన్ రెడ్డిని, తెలుగుదేశం చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ తిట్టుకోవడానికి ఎందుకు ఇప్పటిదానికి జాతీయ పార్టీ అధ్యక్షులు? నిజంగా జాతీయ స్థాయిలో ఇవాళ కాంగ్రెస్ నిరంతరం ఉన్న 50 మందితో 60 మందితోనో నిరంతరం ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి ప్రశ్నిస్తుంటే దీని గురించి మాడొచ్చు. ఏ బీజేపీ వాజ్పేయి గారి గవర్నమెంట్లో 3 రాష్ట్రాలు విభజించింది, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్ని. ఆ తర్వాత ఇవన్నీ వీళ్ళు గోవపెట్టలా కాపాడారు కదా కాంగ్రెస్ 10 సంవత్సరాల ప్రభుత్వంలో. ఒక్క పొరపచ్చని వచ్చిందా? ఏ అదే కాంగ్రెస్ 2 రాష్ట్రాలను విభజించినప్పుడు ఇంత నిస్సహాయ స్థితి 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు ప్రశ్నించవలసిన బాధ్యత ఎవరిదే? జాతీయ స్థాయిలో కాంగ్రెస్ది. ఏదైనా ఒక ప్రశ్నించిన ఉదంతం చూసారా మీరు? వాళ్ళు మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో కాలు చేయబెట్టి రాష్ట్ర రాజకీయాలు చేయడానిక భూస్థాపితం చేసిన కాంగ్రెస్. అంటే వాళ్ళు ఏపీ తెలంగాణపై మొన్నటిదాకా ఎలా ఉన్నారంటే ఇంకా అధికారం రాదు అనే ఇదిలో ఉన్న తర్వాత అటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కానివ్వండి, లేకపోతే కొన్ని ఇన్సిడెంట్స్ వాళ్ళు పర్టికులర్గా ఉండి ఇంకా తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఏపీ మీద కూడా కొంచెం ఫోకస్ స్టార్ట్ చేశారు. సో ఇలాంటి నేపథ్యంలో షర్మిల ఏపీసీసీ చీఫ్ అయ్యాక మొన్నటిదాకా తెలంగాణలో అధికారంలోకి వచ్చేసింది, అది కూడా ఎలాగా? రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే దిక్కు దీవాన లేదు. మీరు గమనించట్లేదు, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, మీరు ఎన్నో బట్టి మార్కెట్ లో ఉన్నారు, 20-25 స్థానాల్లో కాంగ్రెస్ ముక్కుతూ మూడుకు ఎలా గెలిచింది చూడండి. ఏ ఇదే షర్మిలమ్మ బీఫామ్లు రాని వాళ్ళు అందరితో పేరు పెట్టి ఇక్కడ నిలబడి ఉంటే అంటే కాస్త కూడా ఫైట్ ఇచ్చారు కదా, పోరాడారు కదా, వీళ్ళు పోరాడకుండా ఉండలేదు. పోరాటం గురించి ఏది షర్మిలమ్మ పోరాటం ఏది? మీరు షర్మిల గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ కాంగ్రెస్ వైభవం గురించి మాట్లాడితే నేను షర్మిల రోల్ గురించి చెప్తున్నాను. ఇక్కడ బీఫామ్లు రాని వాళ్ళతో ఇక్కడ నిలబడి ఉంటే 20-25 స్థానాల్లో ముక్కుతూ మూడుకు 1000 లోపు ఓట్లతో గెలిచిన ఉన్నాయి ఇక్కడ. ఈ అమ్మాయి అంత కాదని నా పడి డ్యామేజ్ ఇది. కానీ ఇక్కడ కాంగ్రెస్లో తన్ను తను తమాయించుకొని కాంగ్రెస్లో జాతీయ స్థాయిలో విలీనం చేసి ఇక్కడ కాంగ్రెస్ పరుపున కనీసం ప్రచారం కూడా చేయకుండా కాంగ్రెస్కి ఇండైరెక్ట్ మద్దతు ఇచ్చిన పాపానికి ఈవిడికి జాతీయ స్థాయిలో జనరల్ సెక్రటరీ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఇస్తే మళ్ళీ 24-10 సంవత్సరాల పొద్దు తర్వాత రాష్ట్ర విభజన అనంతరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇదే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం లేకపోతే దిక్కు దేవం లేదని అర్థం కావట్లే. అంటే ఇప్పుడు షర్మిలకి ఏపీసీ ఇవ్వడం కరెక్ట్ కాదంటారా? ఇచ్చి ఏడు చేస్తారు, ఎవరున్నారు అక్కడ? పూర్వమేమో రాదంటారా? ఎలా వస్తుంది ఇప్పుడు? ఏం లేదు, అది పునరావాస కార్యక్రమం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంతమంది టికెట్లు ఇవ్వడు, పైపోతే కాంగ్రెస్ పొత్తలు ఉన్నాయి, వాళ్ళందరూ ఉన్నాయి, ఆ పెంచు రోడ్డు పోయి తిరుగుతున్నారు. అక్కడ ఎవరు ఉన్నాడు అనుకోండి, వాళ్ళందరూ ఏం చేస్తారు? భావ సిద్ధాంతాలు విభేదాలు కలిగిన తెలుగుదేశం పార్టీ ఎలా కదా ఇచ్చారో లేని జనసేనతో వెళ్ళరు కదా. ఇచ్చాపురం నుంచి వరకు యాత్ర చేసి అది రివర్స్ అనేది తెలుసుకోవాలి కదా. ఆ పాతాలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా రాజశేఖర రెడ్డి గారు కానీ పాదయాత్రలు కనుక చూస్తే కాంగ్రెస్ పరంగా అనుకున్నా లేదా వైఎస్ఆర్సీపీ పరంగా ఎవరైనా సరే ఇటు మొదలై డటెల్లో చూసాం, ఎప్పుడైతే రివర్స్ గ్యాంబ్లింగ్ మొదలైందంటే నా అర్థం అదే కదా. అంటే పాత నాయకులు ఎవరు వచ్చే పరిస్థితి లేదంటారు? వచ్చి ఎవరికి ఉపయోగం సార్? అన్నాడు కిషోర్ చంద్రదేవ్ ఉన్నాడు, నెక్స్ట్ పల్లంరాజు గారు ఉన్నారు, తులసిరెడ్డి గారు ఉన్నారు, జేడీ సీఎల్ఎం గారు ఉన్నారు, మేసాల కనుమూరు బాబురాజు ఉన్నాడు, వీళ్ళందరూ ఉండి ఎవరికి ఉపయోగం? సెంతమ్మ ఉన్నాడు తిరుపతిలో, నిలబడతారు ఎవరికి ఉపయోగం? ఇటు ఇన్నాళ్ళు బట్టి వాళ్ళకి ఒక ఒరిజినల్ ఎబిలిటీసే లేవా? రఘువీరారెడ్డి గారికి ఈ రోజు ఎలక్షన్ పెట్టండి, 30-40 వేలు ఉన్నాయి ఆయనకి, గెలుస్తారా బాబు అంటే అది కాకుండా అనవసరమైన విషయాలని మాట్లాడవలసి వస్తుంది. ఇవన్నీ ఏంటంటే సార్, ఇదే కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు మనం రక్షించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మనం విడగొట్టాం కాబట్టి అని చెప్పి అలా పీచుతున్న జేడీ జయరాం రమేష్ గారు దిగ్విజయ్ సింగ్ లేడా పనికి మన వాళ్ళకి రాజ్యసభలు ఇచ్చుకొని చస్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కడికైనా రాజ్యసభ ఇచ్చారే లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చేస్తే పునర్వైపు వాళ్ళు? తులసిరెడ్డి గారి దగ్గర డబ్బులు లేవని కానీ ఆయన ఏమో పీసీసీ అధ్యక్షుని చేయరా? ఏ కాంగ్రెస్ పార్టీ అప్పుడు సపోర్ట్ చేయలేదా? డబ్బులు ఏమైనా చేయలేదంటారా? చేయలేదు. ఏ ఆయనకి రాజ్యసభకి హక్కు లేదు? ఏ నిరంతరం పోరాడుతున్నాడు. ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గర ఉన్న డ్యామేజ్ అండి, వాళ్ళకి కప్పపుచ్చుకోకుండా ఒక ఏవీపీ రాపించేదారు ఎవడండి? రాజశేఖర రెడ్డి ఆత్మ, ఆయన ఆత్మ వాడు రుద్రరాజు. ఇప్పుడు 2 ఆత్మలు పక్క తప్పుకుని షర్మిలకి ఇచ్చారు అంటే ఇంకో దిక్కు లేదని అర్థం కదా. ఏమో వైఎస్ఆర్ పేరు ఇదే మాట చెప్తున్నాను, శైలజనాథ్ గారికి తీసి జేడీ శీలం గారికి ఇవ్వాలంటేట అర్రే సేమ్ సామాజిక వర్గానికి 2 సార్లు ఇచ్చేస్తాం పీసీసీ అట. మరి ఇక్కడ ఏమన్నా అర్థంకి దగ్గర చేతన అయితే ఏ వీళ్ళకి నడి తెలుసు రాజకీయాలు? ప్రతిసారి బలపడంగా ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజకీయ నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి. మా జేడీ సీఎం గారు కానీ అర్థంకి దాకరేనా? ఇప్పుడు తులసిరెడ్డి గారేనా? ఏ బలిపోసులా? జీవితాల తరపు బలవుతూ ఉండాలా? ఇది మాత్రం ఉత్తరాదిన నాలుగు ఇంగ్లీష్ పనికి మాలిన మాటలు మాట్లాడి జయరాం రమేష్ లాంటి ఇలాంటి వాళ్ళు ఇంపార్టెంట్ ఉంటారు అంటే పార్టీ రెండేసి 3 పెళ్లి చేసేసుకుని ఈ నవయువకుల్లో కనబడుతుంది, దిగ్విజయ్ సింగ్ గారే కనబడతారా? నేను సింగ్లర్తో మాట్లాడతాను కూడా, ఎందుకంటే రాష్ట్ర ద్రోహులు వీళ్ళు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత నెట్టనిలోనో మునిగిపోవడానికి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంత కష్టాలు అనుభవించడానికి కర్త కర్మక్రియ ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాలను కలిపితే దిగ్విజయ్ సింగ్ గడే జయరాం రమేష్ గడే కారణం. సరే సార్, నేనేమంటారంటే పార్టీ పునర్వైభవం రావడం కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేశారు అనుకోవచ్చు కదా.
ఏది మరి ఎలా వస్తుంది పునర్వైభవం? ఇప్పుడు నేను చచ్చి ఇంకోటి బతికించాను, ఇప్పుడు నేను చచ్చిపోయినా అనుకోండి, నా కిడ్నీల నుండి తీసి మీలా టల్లనోడం బతికిస్తానంటే నేను చచ్చిన దానికి ఉపయోగం ఉంటుంది. నేను చచ్చి మీకు కిడ్నీలు ఇవ్వకుండా ఎవరు మన ముగ్గురు చచ్చావు అనుకోండి, ఏంటి ఉపయోగం? అదే పరిస్థితి ఉంది కాంగ్రెస్ కి. ఎవరొచ్చి బతికిస్తారు? ఏం చేసినా ఇంకా ఉనికి గుర్తుంచుకోండి, 10 సంవత్సరాల పాటు మన రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఒక్కటి రాకుండా ఏ ప్రాతిపదిక విభజించారు, ఈ రోజుకి జస్టిఫికేషన్ లేకుండా ఈ రెండు జాతీయ పార్టీలు, ఒకటి బీజేపీ కాంగ్రెస్, రెండు మనకి నిస్సహాయ స్థితిలో ఉండేటి వాళ్ళ కార్యక్రమాలు పునరుద్ధరించుకోవడానికి ఎవడన్నా తీసుకొచ్చి అధ్యక్షులు ఇలవల్ని ఆలకి ఆడవల్ని నీళ్ళకి వైబ్రేషన్స్ వస్తాయంటే మనం ఎందుకండి వాళ్ళు ఆ చెత్తలో కనిపించడం? ఆల్రెడీ ఇరు ప్రాంతీయ పార్టీలో వాళ్ళు చెప్పలు వాడుతున్నారు, ఏమీ కాదు. అవతల చంద్రబాబు నాయుడుతో ఏం కాలే, వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో కూడా ఏమీ కాలే. ఈ రాష్ట్ర విభజన సమస్యల మీద ఆ ఇచ్చేవాడు నిజంగా అదేదో సామెత ఉంటుంది, వడ్డించి కూడా మనోడైతే ముందు వరుసలో అక్కర్లో లాస్ట్ వరుసలో కూర్చున్నా మనం భూమి మనకు పడద్దు. ఈ బీజేపీకి ఇచ్చే ఉద్దేశమే లేదు. ఇక్కడ ఉన్న ఒకే ఒక హైపోథెటికల్ ఈక్వేషన్ ఎంటర్ అయిపోతుందంటే 10 ఇయర్స్ యాంటీ ఇన్కమర్సీలో ఇది రేపు పొద్దున్న బీజేపీ 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి కాంగ్రెస్ మారుతుందన్న ఈక్వేషన్ కి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి సమాయత్తం చేస్తారు. ఒక్క ఒక విషయం నేను చెప్పగలను, దేశ రాజకీయ ముఖ చిత్రాలు మారాలి అంటే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో, తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ అనే పదం వినబడితేనే మారుతుంది. ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ బాండాగారు, ఇక్కడ నుంచి డబ్బులు పంపింగ్ అవుతుంది, ఇక్కడ ఇచ్చి డబ్బులతో మిగిలిన రాష్ట్రాల ఎలక్షన్స్ జరుగుతాయి, ఇది అందరికి తెలిసిన విషయమే. సార్ ఇప్పుడు తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు ఒకవేళ డైరెక్ట్ ఇండైరెక్ట్ గా వైసీపీ నేతలను విమర్శించినా సరే వీళ్ళు సరిగా స్పందించలేదు, సరే మనకెందుకులే ఎవరో కాదు మన షర్మిల అని చెప్పి లైట్ తీసుకున్నారు కొన్నిసార్లు. ఇంకా మితిమీరి వ్యాఖ్యలు చేసినప్పుడు సజ్జల లాంటి నేతలు జస్ట్ రీకౌంటర్ ఇచ్చారు, అయిపోయింది. ఇప్పుడు పిసిసి చీఫ్ అయ్యాక ఏపీలో ఫస్ట్ స్పీచ్ తర్వాత వైసీపీ నేతలు ఒక్కసారిగా బరస్ట్ అయిపోయారు. సో అంటే ఇక్కడ షర్మిల వ్యూహంలో వైసీపీ నేతలు పడ్డారని అనుకోవచ్చా? ఇందులో వ్యూహం ఏముండదండి. ఇప్పుడు తను ప్రత్యక్ష రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో కాలు చేయబెట్టకుండా ఉన్నంతకాలం ఎవడో మాట్లాడు, అవసరం దేనికి? అక్కడ ప్రాంతీయ పార్టీల మధ్యలో ఇంకో జాతీయ పార్టీకి ఆల్రెడీ ఉనికి లేదు. ఇవాళ ఉనికి తీసుకురావడానికి నేను వచ్చాను, నేను వీళ్ళందరినీ చీల్చి చెడ్డాడేస్తాను, నేను ఉద్ధరించి ఊళ్ళు వెళ్తాను అన్నప్పుడే ఫ్రిక్షన్ స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా ఉంటుంది ప్రత్యక్ష రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ వచ్చారు కాబట్టి నువ్వనైనా తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఆవిడకి. ఇప్పుడు షర్మిలని అపోజ్ చేయాలంటే వైసీపీకి, ఇప్పుడు షర్మిలని మెయిన్ టార్గెట్ వైసీపీనే, దట్ టు జగన్. సరే కుటుంబ పరంగా కానివ్వండి లేకపోతే రాజకీయ పరంగా కానివ్వండి, ఫస్ట్ టార్గెట్ అండ్ మెయిన్ టార్గెట్ జగన్. సో వీళ్ళు వైసీపీ వాళ్ళు కనుక కాంగ్రెస్ విమర్శించాలంటే జగన్ని జైల్లో పెట్టారనో ఇలాంటివి కాకుండా ఆంధ్ర రాష్ట్ర విభజన జరగడానికి కారణం కాంగ్రెసే అనే నినాదంతో ఎందుకు వెళ్ళట్లేదు వైసీపీ? ఎందుకు ముందుంది మూసల పండుగ, ఇప్పుడు అసలు ఏమీ లేని మూలపడి ఉన్న కాంగ్రెస్ని ఆమె తిట్టుకుంటే కాలక్షేపం ఎందుకు చేయాలి? ప్రత్యక్ష ప్రత్యర్థివాడు వైఎస్ఆర్సీపీకి, తెలుగుదేశం, తెలుగుదేశం కూడా వైఎస్ఆర్సీపీకి. ఇప్పుడు కాంగ్రెస్ని తిట్టుకుని ఎవరికి టైం పాస్? అంటే వచ్చాడు కదా, ఇప్పుడు కాంగ్రెస్ కౌంటర్లు ఉంటాయి అందరికి. ఈ పరస్పర ఆరోపణల వల్ల కాంగ్రెస్ కి ఓట్లు చీలే అవకాశం లేదంటారా? టీడీపీ నుంచి కానీ ఇటు వైసీపీ నుంచి కానీ ఎందుకు చీల్తే? అసలు ఆడికి ఎవడన్నా ఉంటే కదా పనికొచ్చినాడు, ఎవడన్నా ఉన్న వాళ్ళందరికీ ఇంట్లో దుప్పటేసి కూర్చోబెట్టి పడుకోబెట్టారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి నేను ఉద్ధరించి ఊళ్ళు వెళ్తానంటే మెట్టి దెబ్బలు తింటారు. ఎందుకంటే 10 ఏళ్ళు ఏం చేసావు అన్న దానికి సమాధానం ఇవ్వలేరా? ఎందుకంటే ఇక్కడ ఒక 10 ఏళ్ళు ఏం చేసావు అన్న దానికి సమాధానం చెప్పమంటే ఎవడన్నా? ఏది బీజేపీ మీద పోరాటం ఏదండి? నాకు తెలిసి అడుగుతున్నా, ఎవడన్నా గట్టి గలవేమించిన ఉదంతాలు చెప్పండి బీజేపీ మీద ఆంధ్రప్రదేశ్ నుంచి బిక్కుబిక్కులాడుకుంటూ కూర్చుని ఉన్నారు. వచ్చి ఎక్కడి నుంచి వచ్చేస్తే పునరుత్తేజం? ఇప్పుడు పెద్ద రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి అయినంత మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి సార్ వైబ్రేషన్స్? వాళ్ళు నిరంతరం కాంగ్రెస్ పార్టీతో ఎలానే ఉన్నావు, నిన్నటిదాకా అమ్మాయి కూడా డిఫర్ అయిందే కదా కాంగ్రెస్తో. రేవంత్ రెడ్డి విషయంలో ఆవిడ మాట్లాడిన విషయాలు మాడారా? ఇక్కడ ఆవిడ ఇంకా రేవంత్ రెడ్డి తెలియనాడు, ఇక్కడ నుంచి తట్టబొట్ట తగిలేసి ఆంధ్రప్రదేశ్ తగిలించండి. అది కూడా వ్యూహం అంటారా? వ్యూహమే, బలైపోయిన వ్యూహం. ఇవిడ బలైంది ఆ విషయంలో చెప్పాలంటే. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఇస్తే అమ్మో పెద్ద ఉద్ధరించిందిరా ఇవిడ మనకి ఊళ్ళు వెళ్ళడానికి వస్తుంది అనుకుంది. ఏడు తీసుకెళ్ళి చచ్చిపోవడం ఆంధ్రప్రదేశ్లో బతికించమంటే ఏంటది? పనికార పథకం, టైంపాస్ కార్యక్రమం ఉంటుంది చూడండి. షర్మిల ఏపీ చీఫ్ అయ్యాక ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో వచ్చిన మెయిన్ కామెంట్స్ ఏంటంటే షర్మిలకి వైసీపీ నుంచి రాజ్యసభ టికెట్ ఒక ఎంపీ టికెట్ ఇస్తే ఈవిడ సైలెంట్ అయిపోయేది, అక్కడ పార్టీ ఉండేది కాదు ఇక్కడికి వచ్చేది అనే ఒక ఇది నడుస్తుంది. దానిపై మీరు ఏమంటారు? ఆయన మొదటగా అలా ఆయనకి గల్లు ఇస్తే గమ్మున ఉండదు. ఈ షర్మిలమ్మకి సునీతమ్మకి ఇద్దరికి తలకాయ నొప్పులు ఎవరంటే వాళ్ళు భర్తలే. ఆయనేమో అచ్చి కోసం, ఈయనేమో గనుల కోసం, ఐదైద్దరంలో వీళ్ళు నలిగిపోతారు రథకాన్ని ఇంకేం లేదు. అంతే కదా, సునీతమ్మ గారి భర్త ఆయన అక్కడ రెండో భార్యకి ఎక్కడ రాసేస్తారు అని చచ్చిపోయితే వెనకాల తిరిగి ఆయన చావుకు తీసుకొచ్చారు. ఏమో గన్లు అని తిరుక్కుంటే ప్రవచనాలు చెప్పుకురా బాబు నీ గన్లు, ఎందుకంటే ఇక్కడ ఇంతదాకా తీసుకొచ్చారు రాజకీయాల్లో. అందుకని ఇంకేంటుంటుంది?
వైసీపీ ఒకవేళ షర్మిల కానీ షర్మిలతో పాటుగా బ్రదర్ అనిల్ ప్రచారంలో దిగితే, ఒకవేళ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో తెలంగాణలో దిగలేదు కానీ ఏపీలో ఒకవేళ దిగితే వైసీపీ నుంచి ఓట్ బ్యాంక్, ఎస్సీ ఓట్ బ్యాంక్ ప్రత్యేకంగా చీలే ఛాన్స్ ఉందంటారా? 2014లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకపోవడానికి కర్త కర్మక్రియ అనిల్ షర్మిలే, వాళ్ళు ఇద్దరు చేసిన ప్రచారానికి. 2019లో షర్మిల వాళ్ళే కదా జగన్ వదిలిన బాణం అని చెప్పుకుని పాదయాత్ర చేశారు కదా. ఎందుకు చేసింది ఆయన? యాక్టింగ్ సుబ్రహ్మణ్యం విజయమ్మ చేశారు, షర్మిల చేశారు, అదేం ప్లస్ అవ్వలేదంటారా? అప్పుడు 2019లో ఎక్కడ ఉన్నారు సార్ మీరు? 2014 విషయం మీరు చెప్తున్నారు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు ఆయన కంటిన్యూషన్ పాదయాత్రలు చేసి వాళ్ళు చేసిన ప్రవచనాలకి పుట్టుమొలిగి 2014లో అధికారం రాకుండా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు. 2019లో ఆయన సుబ్రహ్మణ్యం పాదయాత్ర చేసుకున్నాడు, రాష్ట్రం అంతా హ్యాపీగా వచ్చాడు, అధికారం స్థాపించుకున్నాడు 151 సీట్లతో. వీళ్ళేరు అక్కడ వాళ్ళ వాళ్ళ ప్లస్ ఏం లేదంటారా? ఏడాది 2019లో ప్రచారం లేవు. విజయమ్మ గారు అనండి, ఏదో కాస్త గుడ్లో మెల్ల ఏం ఎక్కడ చేసింది? ఇప్పుడు షర్మిల జగన్ వీళ్ళిద్దరూ తిట్టుకుంటుంటే విజయమ్మ పరిస్థితి ఏంటంటారు? ఏ మీకు ఇంట్లో అక్క చెల్లెలు ఎవరు లేరండి? ఉన్నారు. ఇది ఎప్పుడు తిట్టుకోలేదా? తిట్టుకున్నా రాజశేఖర్ గారి సినిమాల్లోగా చెల్లెమ్మ అని జీవించుకుంటారు తిరిగారా? నాకు మా చెల్లెలు ఉందండి, ఓ జుట్లు పీక్కొని సస్తం ఉంటాం. ఏ మా అమ్మ నాన్న మా అన్న చెల్లెల్ని ఇక్కడ తీసేసి నువ్వు ఈ పొలం నువ్వు తీసుకొని ఇల్లు నువ్వు తీసుకొని మాకేం పంచలేదు. మొన్న రాజారెడ్డి ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు కూడా జగన్తో ఫోటో దిగేటప్పుడు షర్మిల కాస్త పక్క, అంటే ఇప్పుడున్న చూస్తున్నట్టుకున్నారు బాగా పాడైపోవడానికి. కాదు, ఆ పరిమాణాలకి ఇది కనబడుతుంది సార్, ఒక మాట చెప్పి. కాదు కాదు, అక్కడ తర్వాత మీరు ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి కనబడుతున్నాడు, పెట్టుపోతున్న షర్మిల కనబడుతుంది. అక్కడ చూడండి, చూసి విధానం మొత్తం విజయం ఆలింగనం చేసుకున్న విధానం కనబడలేదా? విజయం ఆలోచన చేసుకున్నాడు, అది చాలా సార్ అక్కడ ఎంగేజ్మెంట్, ఆఫ్టర్ ఎంగేజ్మెంట్. అది ఇక్కడ మహనీయుడు మన దేవుడు ఆరాధ్యుడు అంబేద్కర్ గారు విగ్రహావిష్కరణ నెక్స్ట్ డే మార్నింగ్, నెక్స్ట్ డే ఈవినింగ్, మరి ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడా లేకపోతే ఇదే? అంటే ఆయన కూర్చొని అలాగా లెచి అమ్మ చెల్లి అయినా రాజశేఖర రెడ్డి గారి సినిమాల్లో కానీ జీవించాలనుకుంటారా? యారు ఉన్నారు సార్? ఏ కాలంలో ఉన్నా సార్? ఇక్కడ టోల్ ఎంగేజ్మెంట్ లో ఈయన ఒక్కడే గెస్ట్. వాళ్ళ ఇంట్లో ఏదో ఇడుపుల పైలో నాలుగు గదుల్లో కూర్చొని మొత్తం మొత్తం అతిరేత మారాదులు అందరినీ కేకుల మీద ఇంట్రెస్ట్ ఉన్నది లోకేష్ లాంటి పిలిచుకెళ్ళింది. ఎప్పుడైతే జగన్ గారు వచ్చి రాజారెడ్డిని ఆశీర్వదిస్తున్న క్రమంలో షర్మిలని బ్రదర్ అనిల్ గారిని పిలిచినప్పుడు వాళ్ళు అలా వచ్చారు తప్ప అక్కడ దగ్గర రాలేదు. ఇంకేమీ శంకన్ ఎత్తుకుని తిరగలేడు జగన్మోహన్ రెడ్డి. భలే ఉన్నారు సార్ మీరు. సార్ ఇప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలని అని చెప్పి పవన్ అంటున్నారు, దానిపై ప్రశ్నించకండి. అలాగే 28 నిమిషాల భోగనిస్తానంలో వాళ్ళగా బిట్టుకోవచ్చులే చెప్పాలి, అంతేగా అంతేగా. ఇక్కడ తినండి, ఇది ఎక్కడండి? ఎప్పటిలో మొదలెట్టాడు ఎవరు? పవన్ కళ్యాణ్ నేను ఓటు బ్యాంక్ చేయాలని ఉన్నాను, దాని కంటిన్యూషన్ మొదలెడదామా? వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పొంగనూరు ముద్దు పెట్టే యాదవ్ ఆయన పార్టీ పెట్టేశాడు. ప్రవచనాలు మా జేడీ లక్ష్మీ నారాయణ ఎవరు చాకటి కోటేశ్వరులకి జయప్రకాష్ నారాయణ ఒకడు, ఐవీఆర్ కృష్ణారావు, ఇప్పుడు కొత్తగా జేడీ లక్ష్మీనారాయణ. వ్యవసాయం దాని ఆవశ్యకత నాకు ఎందుకు మండిపోద్ది అంటే, జీవితంలో ఒక్క పనికొచ్చిన పని చేసింది పాపాన పోలే. ఎందుకు ఈ భౌగోళిక స్థానంలో 100 కోట్లు లేవు జగన్మోహన్ రెడ్డి అంటే బయటకు వచ్చి ఎన్ని మాటలు చెప్పాడండి? ఈ చంద్రబాబు నాయుడు ఎన్ని యూటర్లు తిరిగినా అంతకు 10 రెట్లు యూటర్లు తిరిగి ఆఖరికి 1600 కోట్లు 1400 కోట్లు తేల్చారు జగన్మోహన్ రెడ్డి ఫ్రాడ్ అంతాను కదా. అంచేత ఇలాంటి స్థిరం లేని వాళ్ళు ఆ కూడా ఒక పార్టీ పెట్టించాడు ఎవడుంటాడు అక్కడ? పరవశించిపోయి నాదెండ్ల మనోహర్ తప్ప ఇంకోటి ఉన్నాడు, ఏడు చెప్పినా పల్లె ఎగిలించే నాగబాబు తప్ప ఇంకెవ్వడం ఉండరు అక్కడ. వాళ్ళకే అర్థం అవుద్ది ఆయన ఏడు చెప్పినా, మిగిలిన వాళ్ళకి అర్థం అవుతుంది. ఇప్పటి ఆ పాటి తెలివి ఉన్నాడు కూడా అక్కడ ఉండలేడు. నేను అంటుంది ఏంటంటే, ఓటు బ్యాంక్ గురించి దగ్గర ఎప్పటిలో తల్లితో ఓటు బ్యాంక్ చేయాలన్న దగ్గర ఆయన పార్టీ నుంచి 2 పార్టీలు పెట్టేశారు ఏకంగా. ఇంకా మంటెక్కిపోయి తెలుగుదేశం వెనకాల పోయినందుకు జై జాతీయ ఏంటిది జాతీయ జనసేన ఇంకో పార్టీ పెట్టేశారు. 3 పార్టీలు అలా పెడితే ఎంతో అంత ఎంత కాదని పడిపోతారా పోరా? మంటెక్కిపోయినా హరిరామ్ జోగో పక్కన ఉత్తరాల మీద ఉత్తరాలు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి నేను ఉత్తరాలు రాసి లేదు కానీ పెద్ద ఆయన ఈయన ప్రాణాలకు తెగించి రోజు ఉత్తరాలు ఆయనకి తెలుగులో రాస్తున్నాడు, మనకి తెలుగు తెలవడం కూడా రాదని నాకు డౌట్ వస్తుంది దాన్ని ఉత్తరాలు చూసిన తర్వాత. ఇక్కడ ఈల పార్టీలోనే ఇన్ని ఓటు బ్యాంకులు చీలిపోతుంది దగ్గర, మా కేఏపాల్ తిన్నగొట్టాడు ఆడు ఇంకంతకన్నా రాక్షసుడు ఓటు బ్యాంకు చేయాల్సానికి 100 200లో ఆయన. ఈ మధ్యలో కాల మధ్యలో కాలగజ్జ కాకాలం ఆడుకుంటూ ఆడపిల్లలో ఉండకుండా మా శరంలం కూడా వీర తెలకం దిద్దుకుని వచ్చింది పునరావాస కార్యక్రమం. ఎత్తి కొదేసిన బ్యాచ్ అంతటిని తీసుకెళ్లి ఇక్కడ తెలంగాణలో చేసిన తప్పుని సరిదిద్దుకుంటుందని వాళ్ళందరికీ బీఫామ్లు ఇస్తుంది కాంగ్రెస్ తరఫున. కుటుంబానికి వీర విధేయుడు ఆల్రెడీ మా ఆర్కే రెడీ వీర తెలకం దిద్దుకుని అమ్మ నువ్వే నా జీవితం అనుకుని వెనక తిరగడం స్టాక్ చేశాడు. ఇంకేంటి కావాలి మీకు? ఇంక ఓటు బ్యాంక్ చేయకుండా అదే నెక్కచ్చిగా తెలుగుదేశంకి లేదు నెక్కచ్చిగా జనసేనకి నెక్కచ్చిగా వైఎస్ఆర్సీపీకి పడుతుందన్న భ్రమలు ఎక్కడ ఉన్నారండి? మరటోళ్ళు తిన్నకుంటామని కాంగ్రెస్ అండి బీజేపీ అండి నేనైతే ఖచ్చితంగా తూర్పరపడతాను. నేను వదిలే సీనే లేదు వీళ్ళకి, ఎందుకంటే రాష్ట్రానికి ఎంత వివక్ష చేసినా వీళ్ళిద్దరికి క్షమించే సీనే లేదు. ఇంకెక్కడ పోతే ఓటు లాస్ట్ టైం పడ్డ వైసీపీకి ఆ ఓట్లు కాన్స్టెంట్ గా ఉంటాయి. పరవు
51% దగ్గర వచ్చింది. ఈసారి ఎంత 5-6% పోద్ది, మిగిలిన గెలుపు చేయాల్సిందే కదా. అల్లకి ఏమో నెక్కచ్చుకొచ్చిందో కొంత తెలుగుదేశానికి, అలా పసుపు కుంకం 30,000 లాస్ట్ మూమెంట్ లో నిరుద్యోగ భృతిను 1,000 రూపాయల పెన్షన్ 2,000 పెంచిన దానికి పెరిగిన 6% ఓడి బ్యాంక్. మీరు చెప్పిన 5-6% తగ్గేదనే ఆ ఓట్ షేర్ ఇటు టీడీపీ జనసేన పడుతుంటారా, కాంగ్రెస్ పడుతుంటారా? కాంగ్రెస్ పోయిపోయి ఎందుకు పడే ఛాన్స్ ఉంది సార్? మీకు మళ్ళీ నేను చెప్తున్నా, ఎటు తేల్చని ఎలక్షన్ మూమెంట్ లో ఉన్న ఎలక్షన్ ఇంజనీరింగ్ కి ప్రభావితం అయ్యే ఓటు బ్యాంకు ఇప్పుడున్న పరిస్థితుల్లో దగ్గర 30% ఉంది. లాస్ట్ టైం ఊహ కందని విధంగా తెలుగుదేశానికి సంక్షేమ పథకాల రూపంలో పెరిగిన 6%, అది గ్యారంటీ కాదు, జాగ్రత్తగానండి. నిలకడగా ఈ సంక్షేమ పథకాలు ఇచ్చిన దానికి ఒక 6% నుంచి 8% ప్రభావితం అయ్యే అంశం కింద అలా కాన్స్టెంట్ చేయండి. దాన్ని ఎక్సెస్ ఆఫ్ 11% లో యాంటీకంబెన్సీ దగ్గర గ్యారంటీగా 49.8% లో గ్యారంటీగా మంటెక్కిపోయిన ఓటు బ్యాంక్ గ్యారంటీగా ఉంది. అది ఎంత కాదన్న 5-6% డ్యామేజ్ చేస్తుంది. ఇది నేను ఇందాక చెప్పిన 6-8% ఇక్కడ కాంపెన్సేట్ చేస్తుంది వైఎస్ఆర్సీపీకి. ఇది అడ్వాంటేజ్. రెండోది, దిక్కుమాల సర్వేలు బుర్రతొక్కదలు ఎందుకు చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే సార్, మీకు జాగ్రత్తగా చెప్పంటున్నాను, లాజిక్ అండి. 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టాడు, ఇప్పుడు 4.5 సంవత్సరాల నుంచి ఆరు కళ్ళల్లో బైనర్ క్లాస్ లెట్టి వస్తాడు, ఇటు వెళ్తాడా అటు వెళ్తాడా అని. ఈ సర్వే ఆల్రెడీ అతని దగ్గర ఉంది కదా, ఇది గ్యారంటీగా వైఎస్ఆర్సీపీతో లేదా తడిపోయాడు ఇటు పోయాడు అన్నది ఆ పాట తెలీదా? 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉండరు లేదా? ఈ మూమెంట్ అంతా ఇది తెలుస్తున్నప్పుడు దీన్ని రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తోనో లేకపోతే ఉన్న పరిస్థితిలో పరిరక్షించుకోవడానికి ఆ పాటి ఇంగిత జ్ఞానం ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి వ్యూహానికి ప్రతివ్యూహం లేదంటారా? ఎక్కడ ఉంటుంది ఇలా మొహం ఉంటుంది? రామ్ గోపాల్ వర్మ సినిమా ఆపడానికి ఉన్న శ్రద్ధ కార్యక్షేత్రంలో పనిచేయడానికి ఎవరికైనా ఉందో చెప్పండి. నేను ఇవాళ మీకు విషయం చెప్తున్నాను, పాలసీ మ్యాటర్ మీద ఇవాళ అపోజిషన్ పార్టీలు, మీరు జర్నలిస్టే కదా సార్, పాలసీ మ్యాటర్ల మీద వీళ్ళు డిఫర్ అవుతూ ప్రభుత్వాలని వ్యతిరేకించడానికి ప్రజా ఉద్యమాలని లేపెట్టిన ఉదంతా ఒకటి చెప్పండి. ఇవాళ అంగన్వాడీలు తూస్ మున్సిపల్ తూస్ దీనికన్నా ముందు అలా ఊగిపోయి ఏకంగా విజయవాడ అంతా ఏడాది నుంచో బస్సుల్లో మారువేచలు వేసుకుని సాయంత్రానికి సభకు నమస్కారం. ప్రజా ఉద్యమాలని కనీసంలో ఇలా బిల్డ్ చేసే ఉదంతమే కనబట్టలే. ఇదిగాక ప్రజల పడుతున్న మానసిక సంఘర్షణకు నిరంతరం అపోజిషన్ పార్టీలు నిలబడిన ఉదంతా వాడు చెప్పండి. అంటే ఇక్కడ మీరు చెప్పింది అనబట్టి మున్సిపల్ కానీ లేకపోతే అంగన్వాడీల సమ్మె దీన్ని ఉధృతం చేయడంలో విపక్షాలు ఇదైపోయాయి అంటారా? సార్ ఒకటి గుర్తించుకోండి, నాకు ఆకలిస్తుంది సార్ అని నేను మీరు నిరాహార దీక్ష కూర్చున్నారు అనుకోండి, అరే నిరాహార దీక్ష కూర్చున్నాడు అని ఆలోచిస్తున్నారు అనుకోండి, మీ ఫ్రెండ్ వచ్చి అక్కడ ఆకలిస్తుందని చెప్పి నిరాహార దీక్ష కూర్చున్నారు సార్, ఆడికి బుర్రలేదు మన బుర్ర ఏమైంది సార్ అంటే అరేలే అని చెప్పి తీసుకెళ్లి బిర్యానీ పెడితే అయిపోయేదానికి నువ్వు నిరాహార దీక్ష ఎందుకు కూర్చోకూడదా నాన్న, దీనికి ఇది చేయాలి నువ్వు నిరసన తెలియజేయాలని చెప్తారా? నిరాహార దీక్ష రేపు కూడా చేయి మళ్ళీ భోజనం పెడతానని చెప్తారా? ఎవడన్నా అలాగ ఉంది ఇక్కడ వ్యవహారం. సమస్య ఏది ఉంటో దాని మీద సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో ఒకటి ఆలోచిస్తుంది దగ్గర, సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో ఆలోచించడానికి వెసులుబాటు ఇవ్వట్లేదు. మీకు అర్థమవుతుందా? సమస్యని సమస్యాత్మకంగా ఇంకొంచెం అగ్రవేట్ చేద్దాం అన్న దగ్గర, అగ్రవేట్ అవుతున్న దగ్గర సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో గవర్నమెంట్ ముందుకెళ్తుంది. ఇది గమనించండి మీరు. మున్సిపల్ కానీ ఇటు అంగన్వాడీ కానీ వీళ్ళ శాలరీ విషయంలో ఎందుకని సార్ ఆ ప్రభుత్వ వైఖరి, నిర్లక్ష్య వైఖరి అనుకోవచ్చా, ఎలా తీసుకోవాలని? మనం ఏమైనా బడ్జెట్లు లేకపోతే నిర్మలా సీతారామన్ చెప్పిన మాటలు లేకపోతే ఆర్బీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ లేకపోతే ఆర్బీఐ పెంచుతున్న లిమిట్స్ ఎఫ్ఆర్బిఎం ఇవన్నీ వీటి గురించి అవగాహన ఉండి మాట్లాడితే మనం దాంతో సమాధానం చెప్పొచ్చు. మన బడ్జెట్ ఏంటి, ఏం జరుగుతుంది తెలుసుకుంటే చాలా బాగుంటుంది. తెలుగుదేశం గవర్నమెంట్లో మన రూపాయి రాకపోక దగ్గర 89.98% జీత భత్యాలు చెల్లించేవాళ్ళం. ఓకే, ఈ ప్రభుత్వంలో 111% జీత భత్యాలు రాష్ట్ర ఖజానా నుంచి పే చేస్తుంది. ఇవి ఈ లాజిస్టిక్స్ ఎవరు మాట్లాడలే, లాగకుండా అలా పేపర్స్ అవుతారు 10 లక్షలు అప్పట 11 లక్షలు అప్పట. నువ్వు ముసలోడికి బుద్ధి జ్ఞానం పోయి ఒకడు పచ్చళ్ళు అమ్ముకునేవాడు ఒకడు, ఇంకోటి పెట్రోల్ బంక్లో పనిచేసినవాడు ఒకడు, ఇంకోడేమో ఈ పచ్చళ్ళ మీద డిగ్రీ పట్టుకొచ్చినాడు ఇంకో జర్నలిస్ట్, వీళ్ళు ముగ్గురు ప్రభుత్వాన్ని ఇవాళ విమర్శిస్తూ రాజకీయ పందాలో తీసుకెళ్తున్నారు. వీళ్ళు ఒరిజినల్గా జర్నలిస్టులు కాదు. మీలాంటి జర్నలిస్టులు కానీ ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉండి ఆలోచించి మాట్లాడేవాడు ఎవడన్నా ఉంటే వాళ్ళని ఒక తాటికి కట్టేస్తున్నారు. ఇవాళ మనకి ఎఫ్ఆర్బిఎం లిమిట్ల ప్రకారం మనం రాష్ట్రం అప్పు తీసుకుంటున్న దాంట్లో ఎన్నో స్థానంలో ఉందంటే 8-9 స్థానంలో ఉంది. ఓకే, అంటే మనం ఇంకా లిమిట్కి లోబడే చేసుకొని చేస్తున్నాం. ఈ కార్పొరేషన్ తీసుకొస్తున్న అప్పులు నేను మీరు ఎవరికి చేయబదులు ఇవ్వట్లేదు కదా, ఆర్బీఐ గైడ్ లైన్స్కి అనుగుణంగానే ఇసుకుని వస్తున్నారు. ఉదాహరణకి లెక్కర్లో 20,000 కోట్లు అప్పు చేశారు. 20,000 కోట్లు అప్పు చేశారంటే 20,000 కోట్లు ఒకసారి ఇవ్వలే, 2 విడతలుగా 8,000 కోట్లు మాత్రం ఇవ్వబడింది. రేపు పొద్దున్న తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా అక్కడికి ఇంకా 12,000 కోట్లు తీసుకోవడానికి వెసులుబాటు ఉంది. మీకు అర్థమవుతుందా? ఇవి ఏవి లేకుండా అప్పు చేసేసారు, అప్పు చేస్తారు, అప్పు ఎలా ఇస్తారు? ఇప్పుడు మీరు ఇల్లు కొనుక్కున్నారు అనుకోండి, మీ జీతం ఎంతో మీరు దాన్ని తిరిగి తీసి కెపాసిటీ ఏంటో క్యాలిక్యులేట్ చేసే కదా మీకు అప్పు ఇస్తాడు. రీపే కెపాసిటీ లేకుండా అంటే ఏంటి,
బేర్ మినిమం 45 టైమ్స్ to 65 టైమ్స్ మీ శాలరీని మల్టిప్లై చేసి మీకు లోన్ కింద ఇస్తుంది. ఇది ఏది మాట్లాడకుండా అక్కడక్కడ పొన్నూరు నుంచి వచ్చాడు అప్పు చేసేసాడు అని చెప్పి ఊరంతా గొల్లెట్టేసాను అనుకోండి మీ నాన్న మీ అమ్మను, ఏం చెప్పాలి దానికి? అరే నేను అప్పు చేసింది ఇల్లు కొన్నాను రా బాబు చూడని చెప్తారు. అలాగే లెక్కర్ మన సామర్థ్యం ఎంత, ఎందుకు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి లెక్కర్ విషయంలో తేడా తెలుసా సార్? ప్రతి ప్రభుత్వం ఒక 100 రోజులు 200 రోజులు నిడివిలో ఈ బ్రాండ్లు మేము తయారు చేస్తామని ఒక అభ్యర్థన లిక్కర్ బ్రౌడ్ కి పెట్టాలి, బ్రౌరేజ్ కార్పొరేషన్స్ కి. పెట్టినప్పుడు ఆ బ్రాండ్లకి పెర్మిషన్లు ఇస్తాయి. అది ఏంటి బ్రాండ్లు అంటే ఏంటనుకుంటున్నారు? ప్రభుత్వ బ్రౌరేజెస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో తయారు చేసే లిక్కర్లకి మీ పేరు నా పేరు పెట్టుకోవడం అనమాట. మీకు అర్థమవుతుందా? ఈ ఈ దానికి గత ప్రభుత్వంలో తీసుకున్న అప్రూవల్స్ కి ఈ ప్రభుత్వం టైంలో యాక్సెప్టెన్స్ వచ్చింది. ఓకే, గత ప్రభుత్వానికి ఇప్పుడు ఇప్పుడు 100 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయానికి లెజెండ్లు లేదా 999 లేకపోతే పవర్ స్టార్ ఇలాంటి పేర్లు పెడదామని లెక్కర్లకి, అంటే చీప్ లెక్కర్లకి ఏవో పేర్లు పెట్టాలి కదా, ప్రభుత్వం సప్లై అయ్యింది చీప్ లెక్కరే కదా, మిగిలినవన్నీ మెక్డొనాల్డ్స్ అవన్నీ షవర్లెస్ కంపెనీస్ ఇలాంటి వాళ్ళు సప్లై చేస్తారు. ఈ బ్రౌరేజ్ కార్పొరేషన్ నుంచి పెట్టిన పేర్లకి బాగుంది కాబట్టి మన ప్రభుత్వం కాదు కానీ వీడి మీద వేసి వచ్చాను దుకాణం మొదలెట్టారు జగన్మోహన్ రెడ్డి మీద. ఇప్పుడు వేరే ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న పని ఏంటంటే లిక్కర్ ప్రభుత్వమే తయారు చేస్తుంది, లిక్కర్ ప్రభుత్వమే అమ్ముతుంది. అంటే ఎలా అంటే మీరు అప్పు తీసుకున్న దానికి ఈఎంఐ మీ శాలరీలోంచి డిడక్ట్ అవడానికి డైరెక్ట్ బ్యాంక్కి మీకు యాక్సెస్ ఇచ్చినట్టు. మీకు అర్థమవుతుందా? అంటే ఎంత జీతం సంపాదిస్తున్నారో జీతానికి తగ్గట్టు పేమెంట్ ముందే మీ శాలరీ చేతికి రాకుండా ఫస్ట్ తారీఖు కట్ అవ్వడానికి. రెండోది ఇక్కడ మీకు జరుగుతుంది ఏంటంటే ఈ బ్రౌరేజ్ కార్పొరేషన్ రెవెన్యూ ఎంత వస్తుందో బడ్జెటెడ్ ఫిగర్కి మ్యాచ్ అవుతా అప్పు తీసుకోగలిగాం, అదే డబ్బులు రీపేమెంట్ కెపాసిటీకి బ్యాంక్ యాక్సెప్ట్ చేసి మనకు లోన్ ఇచ్చింది. సో ఈ ట్రయాంగిల్ కంప్లీట్ అవుతుంది ఈ లాక్రందని ఏంటి? ఇదంతా తాడేపల్లి భవనంలో సొరంగం తవ్వి దాని కింద మోటలు ఎట్టేస్తుంది. మీకు అర్థమవుతుందా? దీంట్లో వచ్చిన ఏకైక దరిద్రం ఏంటంటే ఈ పేటిఎంలు క్రెడిట్ కార్డులు యాక్సెప్ట్ చేయకుండా ఓన్లీ లిక్కర్కి క్యాషే యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఒక విధంగా దాని నియంత్రణ నేను చెప్పాలి సార్, ఎందుకు తెలుసా? మీకు ఏటీఎంలో కార్లు ఎట్టండి, 10 ఏటీఎంలో తిరిగితే 2 ఏటీఎంలో డబ్బులు దొరుకుతాయి, అవునంటారు కాదంటారు? రెండోది ఇది క్యాషే తీసుకుంటాడు అన్నప్పుడు దగ్గరలో ఏటీఎం లేదనుకోండి వాడికి ఎంత కాదన్నా దానికి వెళ్ళాలన్న 9 గంటల లోపలే అయిపోతుంది కాబట్టి వాడి టెన్షన్కి వెళ్ళలేకపోకుండా ఓ రోజు నిరంతరించినట్టే కదా. ఇలా ఆలోచిద్దాం, ఎందుకంటే పూర్తిగా సంపూర్ణ మద్యప నిషేధం నా వల్ల కాదని ఎవడైనా చేతులు ఎత్తవలసిందే, ఎందుకంటే అదొకటే ఆదాయ వనరు. సో ఇక్కడ ఆ వనరుల్ని జస్టిఫై చేస్తున్న ఉదంతంలో ప్రభుత్వం కొన్ని హార్డ్ స్టెప్స్ తీసుకుంది. ప్రపంచం అంతా ఏటీఎంలు పేటీఎంలు యాక్సెప్ట్ చేస్తుంది, ఇక్కడ ఎందుకు చేయట్లేదు? నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు ప్రతిస్పందించదు? ఆ బీజేపీ కూడా అయినా ఈ కాసే జెండాలు కట్టుకుని ధర్నా చేయాలి కదా కూర్చొని, ఎందుకు చేయట్లేదు? అందరికీ ఇంటర్నల్ అండర్స్టాండింగ్, తెలుగుదేశం నిరంతరం పోరాటం చేయొచ్చు కదా, ఇక్కడ క్రెడిట్ కార్డు యాక్సెప్ట్ చేయండి, మా సోదరులు కష్టపడుతున్నారు తాగడానికి, వాళ్ళు ఎందుకు ఉద్యమం చేయరు? వాళ్ళు పేమెంట్స్ పట్టాల, కొత్త బ్రాండ్ వచ్చారు ఇలా చేస్తున్నారు, అది పనికి మంది విషయం. ఇప్పుడు ఈ ఉదాహరణకి ఎవరు మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త బ్రాండ్లకి మళ్ళీ అప్లై చేసింది అనుకోండి, రేపు తెలుగుదేశం గవర్నమెంట్ రావచ్చు ఈ బ్రాండ్లు పెట్టగానే వీళ్ళు మళ్ళీ అదే లగా అయితే. సరే, ఇప్పుడు వైసీపీలో అభ్యర్థుల మార్పు అనేది మంచికేనా చెడుకి? మంచికి అంటున్నారు కదా, నేను చెడుకు అంటాను. ఎందుకంటే సరే ఏ అధినేత అయినా ఆయన వ్యూహం వేరే ఉంటది, వ్యూహాలు కాదు వాళ్ళ కాదు లేదు సార్, డెలిగేషన్ ఆఫ్ వర్క్. ఈ పని చేయండి అని ముఖ్యమంత్రి స్థానంలో ఎమ్మెల్యేలకు పని అప్ప చెప్పాడు సార్. అంటే నేను నిరంతరం ఒక నేను ఇందాక చెప్పాను చూడండి, 50 ఏళ్ళకి ఒక వాలంటీర్, ఒక గ్రామ సచివాలయం, 2200 మందికి ఒక గ్రామ సచివాలయం, అలా ప్రతి గ్రామానికి ఒక ఒక 5-6 గ్రామాలకు కలిపి ఒక సెక్రటరీ స్థాయి, అలా ఓవరాల్గా మానిటరింగ్ కంటిన్యూస్గా జరుగుతుంది నిరంతరం. ప్రజలు ఏం చేస్తున్నారు, ప్రజలకు సంక్షేమం కరెక్ట్గా అందుందా లేదా అన్నది ప్రభుత్వం డ్రైవ్ నడుస్తుంది. దీన్ని మానిటర్ చేయమంటుండే ఎమ్మెల్యేని, మన వరకు ఒళ్ళొంగదు గొడవ గొడవకి వెళ్ళమన్న దగ్గర నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను 80 మంది పైసలు ఇక్కడ లేపేస్తాడు, టెపరం లేపేస్తాడని. అది జరుగుతుంది ఇప్పుడు, 59 రాగింది, ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరిగే చదువుతుంది, 80 తక్కువ 50% మోర్ దాన్ 50% సార్. ఒకటి ఆయన ఎప్పుడు పాల పొంగుని నమ్మడండి, మీరు ఫస్ట్ ఎలక్షన్ 2014 మీరు గమనిస్తే 67 స్థానాలకు పరిమితుడు జగన్మోహన్ రెడ్డి, నెక్కచ్చింది. రెండోది తెలుగుదేశం చరిత్రలో 40 స్థానాలు ఇప్పటిదాకా గెల్లే, అలా కాక గత మూడు ఎలక్షన్స్ నుంచి దగ్గర 18 స్థానాల్లో తెలుగుదేశం ప్రెజెన్స్ లేదు ఆ నియోజకవర్గాల్లో. మీకు అర్థమవుతుందా? సో ఇవన్నీ కలిపి దగ్గర 53 స్థానాలు తెలుగుదేశం రిప్రజెంటేషన్ శూన్యం, ఇంకా ఇప్పటికి కూడా ఒక దగ్గర 20 స్థానాల్లో ఇన్ఛార్జీలు లేరు. సో ఈ టోటల్ ప్రస్థానంలో ఒక పార్టీని నిలువరించడానికి ఒక స్ట్రాటజీ ఎట్లా ఉంటుందంటే నిరంతరం నేను ప్రజల్లో ఉండి నా సంక్షేమం అందితేనే నాకు ఓటు వేయండి అని చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి లాజిక్ ఎట్లా ఉంది డెలిగేషన్ ఆఫ్ వర్క్తో. ఇక్కడ
ఎంతసేపు అధికారమే పర్వాలేదుగా తండ్రి కొడుకులు మధ్యలో ఈ ఆట్లాడేట పనులకి ఈ పవన్ కళ్యాణ్ వాడిని తెచ్చుకుని చేస్తున్న రాజకీయ విన్యాసం అధికారమే పరమావధి. ఇంతకన్నా ఏమైనా కనబడుతుంది మీకు చెప్పండి. ప్రశ్నిస్తానే పవన్ ప్రశ్న మర్చిపోయాడు ఈ మధ్యలో చాలా సైలెంట్ అయిపోయాడు. ఏది అప్పుడెప్పుడో యువగడల్లో ఆ సభలో మెరిసిన పవన్ మళ్ళీ అసలు బహిరంగ సభలు పెట్టలేదు. ఇంకా ఆ వారాహి గురించి అసలు ప్రస్తావన లేదు. సరే ఇంకా ఇంకో దూరంలో ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేస్తుంది. సో ఆ సైలెన్స్ కారణం ఏంటంటారు? చేతకందాను ఇప్పుడు నాకు ఒక ఎజెండా ఉందనుకోండి సార్, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం చాలా సులువు అవుతుంది, చాలా కన్వీన్సింగ్ ఉంటుంది. ఎజెండా లేనప్పుడు ఇఫ్ యూఆర్ లివింగ్ యాజ్ అ పారాసైట్ అండ్ సంబడీ ఎల్స్, ఆబ్వియస్లీ ఈ పారాసైట్ బుద్ధులు ఎలా ఉంటాయి? అడిస్తే తిన్నాం కలిగిన కళ్ళు గింజ అర్థపట్టు నలుగురితో నారాయణ కార్యక్రమంలో ఉంటాడు. ఎప్పుడైతే ఆయన వారాహి యాత్ర ఉభయ గోదావరి జిల్లాల్లో నెక్కచ్చిగా ఈ నా క్యాండిడేట్లను అనౌన్స్ చేసి ఉంటే ఈరోజు తగడం బగడం ఉందనండి. అది లేకుండా ఏమవుతుంటే అప్పుడిక్కే ఆ అంబిగ్యూటీని ఆ ఎయిర్ని క్లియర్ చేయకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అనిశ్చితి ఉంటుంది. ఇప్పుడు క్షేత్రస్థాయిలో తెలుగుదేశం వాడు పనిచేస్తానంటే ఆడు జనసేన వస్తాడేమో, జనసేన పనిచేస్తుందంటే తెలుగుదేశం వస్తుందేమో, ఇలాంటి అంబిగ్యూటీ ఉన్నప్పుడు ఎవరు పని చేయగలుగుతారు చెప్పండి? ఇప్పుడు చెంతమంది అటువంటి జరగ తెలుగుదేశం జనసేన ఎవడైనా పర్లేక చెంతమంది వద్దంటాడు, ఇంకా ఆడికైనా తెలుగుదేశం ఇంకోటి దిక్కేలేదు. అవును, అలాంటివి చాలా ఉన్నాయి. ఈ పొత్తు కాన్సెప్ట్ తో విజయం సాధించలేమంటారా టీడీపీ జనసేన? మహాకూటమి ఎప్పుడూ డేంజరే సార్. భావజాలాలు చాలా ఇంపార్టెంట్ సార్, ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పంధా ఉంటుంది. లాస్ట్ మూమెంట్ లో షర్మిల ఏమన్నా ఈ కూటమికి ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? సపోర్ట్ మనలో అన్నమాట, మనకి ఎంత కాదన్నా ఎన్డీఏ కూటమి కాంగ్రెస్ పరంగా యూపీఏ అని ఎన్డీఏ కింద పరివర్తన చేశారు. ఇంకోటి ఏమో యూపీఏ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, వీళ్ళిద్దరూ మనం ఇన్ని కాన్క్లేవ్లు పెట్టుకుని దేశం అంతా తిరుగుతుంటారు కదా, మరి ఎవడైనా పిలిచండి తెలుగుదేశాన్ని, వాళ్ళ స్థాయిలో వాళ్ళు పిలవనప్పుడే వీళ్ళు రండి. లోకల్లో ఉన్న ఏసీసీ అధ్యక్షులు వాళ్ళు డిసైడ్ చేసి తెలుగుదేశంతో పొత్తులు ఇక్కడేమో పవన్ కళ్యాణ్ నేను పొత్తు అంటే నవ్వుతారు ఎవరన్నా? అవన్నీ ఊహించడానికి ఏమైనా దగ్గరలో ఉన్నాయి అసలుకి. సార్ రీసెంట్గా విజయవాడ ఎంపీ కేసిందని వైసీపీలోకి వెళ్ళారు, ఆయనకి సీట్ కూడా ఇచ్చేశారు. సో అంటే ఆయన టీడీపీలో ఉన్నప్పుడు దాదాపుగా ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ నుంచి తన రూడ్నెస్ అనేది చూపించారు. సరే కాస్త కోసం కొన్ని విషయాల్లో అధినేతనే రూడ్నెస్ చూపించడా లేదా రూడ్గా ప్రవర్తించేలా అవతరాలు చేశారా? సరే దాని దగ్గర కూడా వస్తాను. మీ దగ్గర టీలు అందించుకుని వాడికి చీపురు పెట్టి తుడుచుకున్న వాళ్ళని తీసుకొచ్చి మీ మీద జూలం చేస్తానంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? నేనేమంటానంటే తుడుచుకున్న వాళ్ళని బస్సులు పొద్దులు రాసుకున్న వాళ్ళని తీసుకొచ్చి నాకు వీళ్ళ మీద స్కేషన్ అండి నన్ను మీద తోపు తూరమంటే ఏటికి ఎదురేది? రాష్ట్రం అంతా నెటలో ఓడిపోతుంది దగ్గర ముగ్గురు గెలుచుకుని వచ్చారు, జయదేవ్ గారు, రామ్మోహన్ నాయుడు గారు అండ్ కేసీ నాయుడు గారు. వీళ్ళకైనా తోపులు ఎవరు ఉంటారు సార్? 23 మంది ఎమ్మెల్యేలను వీళ్ళ ముగ్గురు కన్నా తెలుగుదేశంలో నాకు తెలిసి మిగిలిన అందరూ దమిడికి పనికిరాని వాళ్ళు. అదే అంటే నేనేమంటానంటే ఇక్కడ విజయవాడ సెగ్మెంట్ లో ఒక్క గద్దె రామ్మోహన్ గెలిచినా సరే విజయవాడ ఎంపీగా కేసీ నాయుడు గెలిచినా ఆయన అంత 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 ఆయనకి ఇది ఉంది అక్కడ విజయవాడలో. సో ఇలాంటి నేపథ్యంలో అంటే ఇంత గత 1.5 ఇయర్ నుంచి సరే బుద్ధ వెంకన్న లేకపోతే ఇంకొకళ్ళు సంభక్ సంభై వీళ్ళు ఇబ్బంది పెట్టారని చెప్పి ఆయన కొంచెం రూడ్గా ఉన్నారు. సరే ఇక ఫైనల్గా పార్టీ మారారు, కొన్ని కండిషన్స్తో వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆయనకి సంబంధించిన వాళ్ళకి కొంతమంది టికెట్స్ ఇప్పించారు కూడా ఇప్పిస్తున్నారు, ఒకటి తిరువురు కానివ్వండి లేకపోతే ఇంకా వెస్ట్ కానివ్వండి. సో ఇలాంటి నేపథ్యంలో ఆయన ఇంత రూడ్నెస్తో వైసీపీలో సర్వైవ్ అవ్వగలరా లాంగ్ లైఫ్? ఎందుకు ఇప్పుడు సింపుల్ అండి, ఎవడపై అడి చేసుకునే దగ్గర వాళ్ళ ఇద్దరు నానికి గతంలో కొడాల నానికి ఇప్పుడు ఉన్న కేసు నానికి ఒక భావస్వారూప్యత ఉంది. ఎంతసేపు వాళ్ళు నియోజకవర్గంలో నియోజకవర్గం మీద పట్టు కోసం నియోజకవర్గంలో ఉన్న లోపాలని అధినాయకులతో సరిదిద్దుకునే కార్యక్రమం తెరలేపుతున్నారు. అధినాయకులు అంటే ముఖ్యమంత్రి నాకు తెలిసి రాష్ట్రం. ప్రధానికి కేసు నాని మీద ఏడుపు దేనికి? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతో ప్రసాద్ గారితోనూ అక్కడ భవను గారు అనుకుంటాను వీళ్ళతో ఎలా అయిపోతున్నాడు అని చచ్చిపోతున్నాడు. దానికి ఏకంగా తెలుగుదేశం మేయర్ స్థానాన్ని చేజేతుల ద్వారా ఓడగొట్టారు. అయినా సరే తెలుగుదేశంకి బుద్ధి జ్ఞానం లేదు. వీళ్ళు మొత్తం బుద్ధ వెంకన తపేల బేచ్ అంతా కలిసి ఆ కేసీ నారాయణ గారి కూతుర్ని మేయర్ కాకుండా చేయడంలో శ్రద్ధహస్తులు అయ్యారు. ఓవరాల్ గా తెలుగుదేశం ఓడిపోయిందని చెప్పాలి అన్నట్టు కదా. ఇక్కడ మీకు కొడాల నాయంది కూడా ఏముంది, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 47 ఎకరాల్లో చెరువు తెప్పించి అక్కడ ఊరికి నీళ్లు ఇస్తాను దగ్గర ఒక ఎమ్మెల్యేగా ఆయన మెరడో నేయడు. అది వీళ్ళకి నచ్చక నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది మేమే తోపును అంటే నియోజకవర్గానికి పనిచేయడానికి వెసులుబాటు ఇవ్వట్లే. మళ్ళీ వీళ్ళు ఎవరి మీద ఏడుస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి మీద, రాజశేఖర రెడ్డి మీద ఏడిపేటి? వీళ్ళు మోనార్కులు, ఎవడు మాట్లాడరు? నిరంకుశ పాలన అని నిరంకుశత్వంగా వ్యవహరిస్తుంది వీళ్ళు. నియోజకవర్గంలో వాళ్ళ పరపును గెలిచిన వాళ్ళని కూడా స్వచ్ఛందంగా పనిచేయనివ్వట్లే, అంటే అమ్మ పెట్టబెట్టదు అడుక్కు తిననేవదని. ఇలాంటి వాళ్ళు ఎంతసేపు ఉంటారు? ఒరిజినల్గా మనోభావాలకు గాయాలైనప్పుడు ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు కూడా ఉండరు. అది జరుగుతుంది ఇవాళ. ఇవాళ కేసు నిండానికి గతంలో కొడాల నానికి జరిగింది సేమ్ టు సేమ్. ఈయన సయూనం పట్టిస్తున్నాడు, ఆయన నోరు పారేసుకుంటున్నాడు, అంతకన్నా పెద్ద తేడా ఏం లేదు. కానీ ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ప్రజల కోసం నిలబడే దగ్గర ఎవడైనా ఏదైనా కానీ నేను చూసుకుంటాను దగ్గరే ఉంటారు, అలాంటి భావజాలతో ఉంటారు. అది ఎదురు నానికి అదే వర్తిస్తుంది.
ఇక్కడ తెలుగుదేశానికి వీళ్ళు ఎవరో గెలిచేస్తారో వెళ్తా అయిపోతుంది అన్న భ్రమంలో వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు ఆయన 7 స్థానాలకి ఎంపీ అయినా, 7 స్థానాల్లో ఆయన సంబంధించిన క్యాండిడేట్లు గెలిపించుకుంటే ఈయన ఎంపీ స్థానం కూడా పరిమితం అవుతుంది, సురక్షితం అవుతుంది కదా. తెలుగుదేశం అంటే వాళ్ళు ఎలాగో ఓడగొట్టడానికి ప్రయత్నిస్తారు. దాని బదులు ఆల్రెడీ ఆయనకు వచ్చిందే కష్టపడుతూ 1000 ఓట్లు పైచలకి మెజారే. సో దాన్ని పరిరక్షించుకోవాలంటే ముందు డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవాలి కదా. అంతేకాని భజన ఈ కొబ్బరి కల్ కొట్టి సైకిల్ బెల్ల ఎత్తికెళ్ళిపోయిన వాళ్ళతో పని అయిపోతుందని భ్రమల్లో ఆయన ఉండడు కదా. చిన్నపిల్లలు లోకేష్ కాక నమ్ముతాడు ఇలా ఈ సైకిల్ బెల్లను కొబ్బరి చెప్పల బ్యాచ్ల్ని, ఆయన ఎందుకు నమ్ముతాడు? నా దగ్గర బస్సు తుడిచివాడో లేకపోతే కొబ్బరి బెల్లలో ఎత్తికెళ్ళిపోయినాడో తెలియదు ఆయనకి. తెలిసి ఆయన ఆయన యాడ్స్టిక్ ఆయన తీసుకుని మెజర్ చేస్తున్నాడు. అందుకని ఇంకేముంది, కేశినేని నాని వేలోనే గల్లా చేదు కూడా ఉన్నారా? ఎందుకంటే ఆయన గల్లా చేదు అని ఎప్పుడో చెప్పాను సార్, ఆయన ఈజ్ నాట్ గోయింగ్ టు కంటెస్ట్ ఫ్రమ్ గుంటూరు అని. అది అదే జరుగుతుంది కూడా ఇప్పుడే, నేను సంవత్సరం క్రితం చెప్పాను. సార్ ఇప్పుడు ఒకటి, ఈసారి విజయవాడ సెగ్మెంట్ చాలా కీలకం. ఎందుకంటే కేశినేని అమరావతి 25 మంది ఎంపీలు ఈ రోజు కూడా 15 నుంచి 18 మంది ఎంపీలు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు గెంతే బ్యాచ్లే కానీ నిలకడగా ఒక నియోజకవర్గానికి ఓ పార్టీ ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహించే ఒక అచ్చని పచ్చపూసలటువంటి అవన్నీ తయారు చేసుకోలేకపోతుంది. ఎవడో డబ్బులోనూ ఒక కాలేజీలోని ఇండస్ట్రీలని ఏమైనా పట్టుకుని వాళ్ళతో వెళ్తాను కాలక్షేపం కార్యక్రమాలే అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఎవడో అతీతంగా ఎందుకంటే అమరావతి ఎఫెక్టెడ్ ఏరియా విజయవాడ కాబట్టి ఎఫెక్ట్ అంటే కమ్మ. సో ఆ కమ్మ ఓట్లు అనేది మహానుభావుడు అంబేద్కర్ వచ్చాడు కదా, అదే అది వైసీపీ స్లోగన్ అది నేనేమంటాను వైసీపీ స్లోగన్ అంటే వాస్తవం కూడా కదా. మీకు అలా ముసలోడు పచ్చల్లో చూపించే బొమ్మలు అలవాటు అయిపోయి ఛానల్లో, అంతేకాని నిజంగా వాస్తవ రూపం ధరిస్తే తట్టుకోలేకపోతున్నట్టుకున్నారు. అయితే నేనేమంటాను అంటే, నా క్వశ్చన్ ఏంటంటే కేసీఆర్ని ఢీ కొట్టాలంటే ఇప్పుడు టీడీపీ ఏదైతే ప్రకటించిందో బీసీ అభ్యర్థిని చెప్పి అలా పట్టాభి నమ్ముకుంటే పీవీపీని తీసుకొస్తాడు. ఇటు పీవీపీ వస్తాడంటారు మళ్ళీ టీడీపీలోకి, అవన్నీ సేకాలి బ్యాచ్ అంటే ఆయనకి ఫినాన్షియల్ గా ఉంది ఓకే, కానీ కార్యకర్తల బలం లేదు కదా. అదే లేదు, అది తెలుసుకోకుండా ప్రతిసారి ఇటు అటు ఇటు రాళ్ళు వేసుకొడుతూనే ఉంటాడు. ఈసారి పట్టాభిని అడగమనంటే ఇట్లా తెలుగుదేశంలో ఖాయం చేస్తాడు. ఇంకొక ట్రోల్ నడుస్తుంది సార్ ఇప్పుడు ఏంటంటే, కేశినేనికి ఆపోజిట్ గా హరికృష్ణ కూతురిని కానీ లేకపోతే నందమూరి ఫ్యామిలీ నుంచి ఒకరిని కంటెస్ట్ చేస్తారు. సౌభాగ్యవతి సువాసనేనా ఇక్కడ నుంచి, నమస్కారం సార్. కేశినేని నన్ను ఇంట్లో తరగొట్టేసి పడుకోవచ్చు హ్యాపీగా. సో అప్పుడు నందమూరి ఫ్యామిలీ ఉన్న ప్రచారం ఇస్తే అక్కడ వారు నందమూరి వాళ్ళని ఎత్తిరించే కార్యక్రమానికి తరలిస్తారని మీ లాంటి వాళ్ళు అమాయకంగా నమ్మండి. ఆ పెట్రోల్ బంక్ కూడా శిష్యులో కొట్టండి మీరు, ఎక్కడ జరగదు అది. ఛాన్స్ లేదంటారు అసలు వాళ్ళు ఒరిజినల్ లేబిలిటీస్ ఉన్నారు, జూనియర్ ఇండియన్ తీసుకుని చెప్పమని మాట్లాడదాం అంతే. ఒకవేళ ఊరుకోండి సార్, ఒకవేళ సుహా మీరు అన్నట్టు కానీ ఇప్పుడు నేను అంటున్నాను కదా సరే పోటీ ఏం జరగదు అన్నారు. ఒకవేళ సుహాసిని పెట్టి నందమూరి ఫ్యామిలీ కనుక వాళ్ళకి సపోర్ట్ చేసి ప్రచారం చేయగలిగితే అక్కడ వైసీపీకి టఫ్ ఉండవద్దు అంటారా? ఏ టఫ్ ఉండదు, నేను ఇంకా ఛాలెంజ్ చేసి కూడా చెప్తాను. గుడివాడ వెళ్ళి బాలకృష్ణ నిలబడమనండి, గెలిచి మాట్లాడమనండి, ఇంతకన్నా పెద్ద ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఆలే బాలకృష్ణ గారు ఈసారి మూడోసారి గెలిస్తే మంత్రి అయిపోతాడని చెప్పి ఏకంగా హిందూపూర్ నుంచి ఎంపీ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. మీరు ఇంకా అమాయకంగా నందమూరికి పెద్దపేట గురించి మాట్లాడుతున్నారు, నవ్విపోతారు. సార్ నెక్స్ట్ లోకేష్ మంగళగిరిలో గెలుస్తాడంటారా? ఎందుకంటే ఎమ్మెల్యే అనుకుంటాను, కనీసం కనబడితే గెలిచినంత పుణ్యం. ఎక్కడ తిరుగుతుంటే తప్పించుకుని వస్తారు, వచ్చి కనబడమానండి. బర్త్డే విషెస్ కూడా చెప్పరా మరి? ఎందుకు లోకేష్ కి చిన్నపిల్లకి ఆశీర్వాదం ఇస్తున్నాను, కానీ ఇంకెక్కడ గెలుస్తారంటారా గెలవడంటారా మంగళగిరి నుంచి ఈసారి? అక్కడ ఎందుకంటే 70% పైచీలకు ఒక సామాజిక వర్గం ఉందండి. ఆ సామాజిక వర్గ రిప్రజెంటేటివ్ చిరంజీవి గారికి 10 సంవత్సరాలు తెలుగుదేశం నిర్దాక్షిణ్యంగా ఏం చేసింది, కనీస కన్సిడరేషన్స్ కూడా ఇవ్వకుండా. సో అలాంటి దగ్గర ఏమవుతుందంటే అతను దెబ్బతిడి ఉన్నాడు, ఆ సామాజిక వర్గం అంతా ఏకతాటి మీదకి వస్తుంది. గతంలో కోడెల శివప్రసాద్ గారు ఇప్పుడు అమ్మ ఎమ్మెల్సీ గెలిచిన అనురాధమ్మకి టికెట్ ఏమని అడిగాడు లోకేష్ బదులు, అది గ్యారంటీ ఓడిపోతాడని. బట్ వాళ్ళు మంచి ఎప్పుడు ఎన్నరు, మూర్ఖత్వానికి పోతే చాలా కష్టం. అది అక్కడ జరిగే సీన్ కాదు, చిరంజీవి గారికి ఇవాళ అక్కడ రెడ్ కార్పెట్ డిసైడెడ్. సామాజిక వర్గ ఈక్వేషన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్ అండి. అక్కడ తెలుగుదేశం అంత ఎప్పుడు ఒకే ఒకసారి గెలిచిన చరిత్రలో అంత ఈజీ కాదు, ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్ అట్ ఆల్. కానీ ఎంతో కొంత నియోజకవర్గం తిరిగాడు, కాస్త ఛాన్స్ లేదంటారు అసలు? ఎలా ఉంటుంది సార్, స్థానికత చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే సామాజిక వర్గాలు, ముఖ్యంగా చిరంజీవి కూడా అక్కడ స్థానికంగా చాలా రోజులు బట్టి దెబ్బతిని ఉన్నాడు. ఎక్కడ పోగొట్టుకున్నాడు అక్కడే వెతుక్కోవాలన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు అక్కడే ఆయన ఎందుకన్నా ముందు నుంచి అక్కడ పోగొట్టుకుని బొంగరాలు వేసుకుని తిరుగుతుంటాను. చిరంజీవి ఇద్దరు ఒకటే పోగొట్టుకున్నారు, ఇద్దరికి కావాల్సింది ఒకటే అన్నప్పుడు ముందు నుంచి ప్రయత్నిస్తుంది చిరంజీవిగా దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కదా. అర్జీవి గారికి మీరు బాగా క్లోజ్,
ఎలా క్లోజ్? మీకు క్లోజ్ ఇంటర్వ్యూ వచ్చేసాను, క్లోజ్ అని చెప్పు తిరగండి. లేదు, మీరు రాజీవ్ గారికి బాగా క్లోజ్. మీరు వ్యూహం మూవీ చూసే ఉంటారు. మీరు ఎలా చూస్తాం? రిలీజ్ అయిందా అంటే మీరు చూస్తారు కదా మామూలుగా. రిలీజ్ అయిందని అడుగుతున్నాను. రిలీజ్ అవ్వకుండా చూసేస్తారు. చూడకుండా ఎలా ఉంటారు సార్? మీరు అదే చెప్తున్నారు. కథలు చెప్పడం సరే, మీరు కెమెరా వాస్తవానికి దగ్గర కెమెరా ముందు చెప్పకపోయినా ఒక వ్యూ అయితే ఆ సనలో ఓవర్ యాక్షన్ లేదు. డైరెక్ట్ గా నేను చెప్తున్నా, వ్యూహం సినిమా చూడవలసిన అవసరం. నేను సినిమాలో చూడండి, అసలు ఎవరైనా అడగని చెప్తారు. సరే, మీరు సినిమా చూడలేదు. ఓకే, చూడలేదు కానీ సినిమాలే చూడండి ఫస్ట్ ఆఫ్. సరే, సినిమాలే చూడరు మీరు. వ్యూహం సినిమా మీద చాలా టీడీపీ మమ్మల్ని బ్యాట్ చేస్తున్నారని చెప్పి దాని మీద కోర్టులకు వెళ్ళటాలు, అంత తలకనిప్పులు ఇవన్నీ జరుగుతున్నాయి. సో నిజంగా అసలు అంత వ్యతిరేకంగా తీసాడా ఆర్జీవి? నేను సినిమా చూస్తే చెప్పుంది, నేను సినిమా చూడలేదు ఫస్ట్ థింగ్. ఆయన ఏంటి తీసాడు నాకే తెలుసు. ఇప్పుడు రేపు నేను నా ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీరు సినిమా తీసారనుకో డైరెక్టర్ అరే ఏ క్లోజ్ బోల్డ్ ఆ సినిమా స్టోరీ అంతా వాళ్ళు అప్పుడే చెప్పేసేట ప్రసాద్ అని ఆయన ఇంటర్వ్యూ చేసి అనుకున్నాను. ఏంటి చెప్పాలి నేను? అలాగే ఉంది మీ ప్రశ్న. నేను ఆర్జీవితో ఇంటర్వ్యూ చేసిన మాత్రం వాస్తవం. అతను వ్యక్తిగతంగా నాకు రెస్పెక్ట్ ఇస్తాడన్న విషయం నాకు తెలుసు. ఆయనకి నేను అలాగే గౌరవిస్తా. అంతకు మించి దాంట్లో సినిమా కథలు లేని అంత ఓపిక నాకు టైం ఉండదు. నేను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ విల్ నాట్ లెట్. ఆయన ఇంటర్వ్యూలు ఒక 4-5 ఇంకా టెలికాస్ట్ కానీ ఉన్నాయి. నేను సినిమాల గురించి మాట్లాడిన దానికి ఆయన టెలికాస్ట్ చేయనని చెప్పి చేయట్లేదు కూడా. ఏం చేయమంటారు? సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయానికి వద్దాం. పవన్ కళ్యాణ్ గతంలో లాగా 2 చోట్ల పోటీ చేస్తే ఎలా ఉంటుంది అంటారు సీన్? 175కి ఏమన్నాడు సార్? బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడో దైద్యం వెళ్ళిపోతుంది. 175 సార్, 175 నిలబడమనండి. ఎందుకంటే వాళ్ళ క్యాండిడేట్లు అవన్నీ అనౌన్స్ చేయలేదు కదా. దీనికే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంది. 175 నిలబడిపోమనండి, తెలుగుదేశం వాళ్ళు కూడా 175 నిలబడిపోతారు, ఏదో ఒకటి తేలిపోతుంది. అప్పుడు పొత్తులు ఏంటంటే కదా, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఆయన భ్రమలో ఉన్నాడు కదా, తెలుగుదేశం వాళ్ళు సాయం చేసేస్తారని. మా ప్రసాద్ గారు ఇలా టోళ్ళందరూ కోటి పనులు నెత్తిన ఊరు కొట్టుకుని చెప్పి వాళ్ళెవరు మనకు ఉపయోగపడరా బాబు, రావట్లేదు కనీసం ప్రచారం చేయట్లేదు మన వాడికి క్యాండిడేట్ అని చెప్పిన తర్వాత కూడా గుడ్డిగా నమ్మిన పాపానికి ఏమైందో కోకటి పనులు నిలువెత్తిన నిదర్శనం. అదే సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ దాకా పొత్తులో ఉండమనండి. అప్పుడు మాట్లాడు భీమవరం కానీ గాజువాక్ కానీ ఇప్పుడు మళ్ళీ పరిశ్రమలో సేమ్ అవే పేర్లు ఉన్నాయి. అవి అవే చోట కూర్చుంటే జనసేన పరిశ్రమలో అంటే వస్తున్న చిట్చాట్లు కానివ్వండి, కొన్ని గాజువాక్ అంటే మా చంద్రపూడి గారు ఒక ఆయన ఉన్నాడు. మొత్తం సామాజిక వర్గం పరంగా మొత్తం నానా తెప్పలు పడి 100,000 సభ్యత్వాలు నమోదు చేసిన వెంటనే కలకలు ఆడిపోతుంది. గ్యారంటీ నేను గెలిచేస్తానని చెప్పి ఆయన కడుపుకొట్టి అక్కడ నిలబడ్డాడు. తట్టబొట్ట మూసి మా పంపించి తెప్పల నాగరెడ్డిని కూర్చోబెట్టి గెలిపించారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. భీమవరంలో గెలిచిన తర్వాత ఒక్కసారి వెళ్ళిండు, నిన్నటితో కలిపి 2 సార్లు అంతే. ఈసారి ఈ రోజులో నియోజకవర్గాల్లో నాగలాంటి దున్నినోడికి దిక్కు దేవాలను ఉండట్లేదు. ఎప్పుడో విజిట్కి వచ్చి చేతులు ఒప్పించిన దానికి సినిమా యాక్టర్లకి ఎంటర్టైన్ చేస్తారన్నది ఎప్పుడో గతకాలం. ఆ తర్వాత అందరికీ సినిమా యాక్టర్లకి సీట్స్ ఇరిగిపోయిన రోజులు చాలా ఉన్నాయి. సరే, అంబేద్కర్ విగ్రహం విషయంలో టీడీపీ ఆరోపణ చేసేది ఏంటంటే, లేదు గతంలో NNDP మాస్క్ పెట్టేందుకు డాక్టర్ సుధాకర్ చంపేశారు, ఇంకొకరు శిరోముండం చేశారు, ఇలా చేశారు అలా చేశారు, ఇప్పుడు ఇలాంటి టైంలో ఎలక్షన్ టైంలో కరెక్ట్గా ఒక విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం కట్టాము, స్మృతివనాన్ని ఏర్పాటు చేసాము, 1 ఎకరాలు పెట్టాము అంటే ఇప్పుడు వీళ్ళు దళితులు మొత్తం వైసీపీ వైపు వెళ్ళిపోతారా అనేది టీడీపీ వాళ్ళు ఇప్పుడు ప్రధానంగా 2 డేస్ నుంచి చేస్తున్న ఆరోపణలు సార్. వైసీపీ పైన దాన్ని ఎలా ఎలా తీసుకుంటారు? దాన్ని సమైక రాష్ట్రం ముందు నుంచి జర్నలిస్టేనా? కాదు, సమైక రాష్ట్రం విడిపోయిన తర్వాత. విడిపోయిన తర్వాత ఓకే. సమైక రాష్ట్రం నుంచి కూడా నేను గతంలో ఇక్కడి నుంచి, నేను తెలంగాణ వాడిని, ఇక్కడ 35-40 సంవత్సరాలు బట్టి నిరంతరం ఇక్కడే ఉన్నాను. నాకు మహానుభావుడు అంబేద్కర్ గారి ట్యాంక్ బండ్ మీద ఒక విగ్రహం ఉంటుంది. ఏది? దీని దగ్గర మున్సిపల్ ఆఫీస్ వెనకట్ల బుర్బుల్ రామకృష్ణరావు బిల్డింగ్, చిన్న విగ్రహం ట్యాంక్ బండ్ మధ్యలో ఉంటుంది, లిబర్టీ జంక్షన్ ముందున. ఆయన జయంతి వర్ధంతులకి రాష్ట్ర నలుమూల నుంచి స్వచ్ఛందంగా తరలి వచ్చిన అశేష జనవాహిని నేను ఎన్నోసార్లు చూశాను. ఓకే ఓకే. అలాంటిది ఇవాళ దేశంలో మన రాష్ట్రంలో ఉదాహరణకి 2 విభజిత రాష్ట్రాల్లో ఒక భగవంతుడు దైవాంశ సంభూతుడైన ఆ మహానుభావుడు అంబేద్కర్ గారిని ఎవడైనా సరే ఇలా తలెత్తి చూసే అంత అదృష్టం కల్పించారు ఇద్దరు ముఖ్యమంత్రులు, గతంలో కేసీఆర్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక రాజకీయ ఇంటర్వ్యూ చేస్తుంటారు కాబట్టి నేను ఒక పొలిటికల్ ఇంటర్వ్యూ చేసేవాడిగా నేను అడుగుతున్నా ఒక ప్రశ్న. ఏదో దళిత వాడలకి లేదా దళిత వాడల్లో అంబేద్కర్ గారు విగ్రహం పెట్టడం చూసాం కానీ సార్, దానికి అంబేద్కర్ నగర్ అని పేరు పెట్టడం, ఈ ప్రభుత్వం ఒక జిల్లాకే అంబేద్కర్ జిల్లా అని పెట్టడం కోనసీమకి, అలాగే అందరూ తలెత్తి చూసే అంత స్థాయి ఆ మహానుభావుడికి కల్పించి, అక్కడ కూడా పెద్ద గొడవలే కదా. అప్పట్లో కూడా పెద్ద గొడవలే కదా దాని విషయంలో. పల్లెని మంగళుడు ఏదో దేవుర్ర గురిగడి అని ఒక సామెత ఉంటుంది. అలాగా పనిపాట్లేని వాళ్ళు చేసే దొగులుబాజీ పనులకు కూడా మనం దాని మీద విశ్లేషకులుగా కూర్చొని మాట్లాడితే కూడా అది క్షణికావేశాల్లో వచ్చిన భావోద్రేకమైన ఆవేశాలు ఎవడో ప్రొవోక్ చేస్తే. మన నిజంగా ఆ మాట వస్తే విశ్వరూపు ఇల్లు తగలెట్టేశారు కదా. మన ఆయన ప్రతిస్పందించిన ఉదంతం చెప్పండి నాకు. ఓ మంత్రి స్థాయి కదా ఆయన,
ప్రతిస్పందించి దొరికినోనే దొరికిన తన్నడాల కార్యక్రమం కేసులు పెట్టడం, చంపేయడాలు, ఉరిశిక్షలు వేయడం, ఏదో పెద్ద రచ్చరంబోలు అయిపోవడం చూసారా? ఎప్పుడైనా సరే లోపల సంకల్పం మంచిదైతే కార్యం సిద్ధిస్తుంది. ఏం చేయగలిగారు ఇప్పుడు? మహానుభావుడు జిల్లాకు పేరు ఏమైనా మార్చగలిగారా? క్షణికావేశంతో జరిగిన దానికి ఈ రోజు కన్నా ఇప్పుడు ఉదాహరణకి కడపకు పెట్టారు వైఎస్ఆర్ కడప జిల్లాని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లాని ఎన్నిసార్లు చదువుతారు? కడప వెళ్ళండి రా బాబు అని చెప్తారు సాయంత్రం వచ్చి. అదేట్రా బాబు నువ్వు కడప జిల్లాకు రాజశేఖర రెడ్డి గారు పేరు పెడితే ఎందుకు చెప్పట్లేదు రావడం అండి? ఏంటా మరి అనవసరమైన విషయాలు అనేవి. అలాగే అక్కడ ఏంటంటే అమరావతి కాడ నుంచి ఒక బ్రిడ్జ్ ఏదో కట్టేస్తారు యువతల పక్కను వాళ్ళప్పుడు పకుడి కబుర్లు చెప్పేవారు తెలుగుదేశం వాళ్ళు. వారది ఏదో కట్టారా కట్టలేదు? కట్టలేదండి. కదా దానికి ఒక స్తూపం పెట్టండి మీకు తెలుసా? 25 కోట్లు ఖర్చేయండి ఆ స్తూపంకి. వీళ్ళు లెక్కలు దేని కావాలంటే ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఉన్న 200 లెక్కలు అలాంటివి మీకు బాగా నచ్చితే. ఎందుకంటే పెట్రోల్ బంక్ ఇన సొంపుకి చెప్తారు కదా ఇక్కడ పెట్రోల్ బంక్ అంటే ఎవరు నాకు అర్థం చెప్తారు టైం వచ్చినప్పుడు. మీకు నాకు తెలియపని అది తెలుస్తుందిలేండి. ఇక్కడ మీకు ఒక విగ్రహం, అన్ని ఎకరాల్లో ఒక స్మృతివనం టైప్లో ఒక ఆడిటోరియంలు, ఒక మినీ థియేటరు అండ్ మంచి లైబ్రరీ. కంచి ఐలే గారు భలే చెప్పారు ఆ పొదంతంలో. విన్నారు ఆయన స్పీచ్? మహానుభావుడిది ఒక ప్రొఫెసర్ గారు ఆయన, గురువు గారు బ్రహ్మాండ మాట చెప్పాడు సార్. తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు కంచి ఐలే గారు వెళ్ళి చంద్రబాబు గారిని కలిసినప్పుడు ఒక బంగారులాట మాట్లాడిగాడు సార్, మా పిల్లలు ఇలా దళిత వాడల్లో అట్లా ఉండిపోవాలి కదా, ఎలిమెంటరీ అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుకుంటూ ఇంగ్లీష్ మీడియం ఎందుకు ఎక్స్ప్లోర్ చేయరు సార్, దేశ విదేశాల్లోనూ స్థాయి పెంచుకోవడానికి మాకు గౌరవ మర్యాదలు కానీ అన్నప్పుడు మా పార్టీ పేరే తెలుగుదేశం, మా దాంట్లోనే తెలుగు ఉంది, మేమెందుకు ఇంగ్లీష్ మీడియంలో నువ్వు ఒకటే ప్రసం చేసి పెట్టా. దానికి తగ్గట్టు మీ అబ్బాయి ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాడు అంటే మా వాడు స్టాన్ఫోర్డ్కి ఎదిగేంత స్థాయిలో షర్మిళ ఇచ్చిన కేక్ కోసం ఆలోచించే మనిషిగా మిగులుతాడని నేను అనుకోలేదు, కానీ మా వాడు ఇంగ్లీష్ మీడియంలో చదువుతాడని ఒక నవ్వు నవ్వి ఊరుకున్నట్టు. అంతేకాని ఆ తదంతర ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో చేశాడు అన్న దగ్గర సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఇస్తున్న ఇలాంటి వ్యక్తులు అంబేద్కర్ భావజాలాల్లో అంటరాంతనాన్ని రూపుమాపడానికి ఎక్కడో దళిత వాడలకు పరిమితం కాకుండా విజయవాడ నడిబొడ్డులో అందరూ తలెత్తి చూసుకునే స్థాయికి తీసుకొచ్చినప్పుడు దాంట్లో ఏ విధంగా ఆక్షేపణలు అవతరాలకు ఉంటే వాళ్ళు అంటరాని వారు కానీ మిగిలిపోతారు. కానీ ఆ మహనీయుడి ఆశయాలని సంసిద్ధ చేయడానికి, ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగానికి బొద్దులే మీరని నేను నడుచుకుంటున్న దగ్గర ఆ మహనీయుడు నిలువెత్తు మనిషిగా అక్కడ మనకి ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా మనం ఉన్నాం లేదని తెలియడానికి ఆ నీడపడిన ప్రతి ప్రదేశాలు కరితం పవిత్రం అవుతాయి, పునీతం అవుతాయి. సార్ వై నాట్ 175 అని అన్యాయం ప్రజల్లో గట్టికెళ్ళింది అంటారా? కార్యకర్తలు తీసుకెళ్లారా? తీసుకెళ్లారా? తీసుకెళ్ళలేదు. ఇంట్లో అమ్మ నాన్నలు ఏడు చెప్తారు, ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినా చదవరా అని గట్టి కొడుతూ చెప్పారు అనుకోండి, అట్లీస్ట్ 35 మార్కులతోనే పాస్ అవడానికి ప్రయత్నిస్తాం కదా. ఎందుకంటే అధినేత జగన్ దగ్గర ఉన్న అది ఇది ఇక్కడ గ్రౌండ్ లో ఎమ్మెల్యేలో కనిపించట్లేదు. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి అంటారు, మిగిలిన ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందుకే ఆయన పార్టీ అధ్యక్షుడు, ఆయన విజన్ అలా ఉంటది. అలాగే చంద్రబాబు గారి విజన్ 2020 ఉంటుంది, ఆయన దగ్గర ఉంటుంది, మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. అందుకే అలా అలాగున్నారు. అలాంటి చేస్తాం మనం, అయినోడు కావాలనుకుని తిరుగుతుంటాడు అయినా సరే, అయిన వాళ్ళతోనే అవుతుంది, కాని వాళ్ళతో కాదు. సార్ ఫైనల్ గా నా క్వశ్చన్ ఏంటంటే, చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో సరే స్టార్టింగ్ లో 3,000 కోట్లు అన్నారు, తర్వాత 400 అన్నారు, తర్వాత 300 సంథింగ్, ఇప్పుడు ఎంత ఉంది? ఆ మ్యాజిక్ ఫిగర్ పక్కన పెడితే అది వైసీపీకి ప్లస్ అంటారా మైనస్? 350 కోట్ల దగ్గర సిమెంట్స్ తో జరిగిన ఒప్పందం అని చెప్పిన పకోడీ కబుర్ లో 10% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఖర్చు పెడతారు అన్నది ప్రాథమిక ఒప్పందం. ఆ ప్రాథమిక ఒప్పందంలో 10% విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3.5 మంత్స్ టెన్యూర్ లో ఖర్చు చేయబడింది, అది ఆక్షేపణీయం. దాంట్లోనే క్వశ్చన్స్ అరైజ్ అయ్యాయి. ఎందుకంటే సీమెన్స్ గౌరవ న్యాయస్థానానికి ఇచ్చిన అఫిడవిట్ లో మాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఏం సంబంధం లేదండి, డిజిటెక్ త్రూగా జరిగిన ట్రాన్సాక్షన్స్ లో డిజిటెక్ గానే ఒక దొంగడు వాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒక పేరు, గుజరాత్ లో పేరు పెట్టుకుని వాడు చేసిన ఒక పనికిమాలిన పనికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టిన పాపానికి బాధ్యత వహించవలసి వచ్చింది. ఆ రోజు బాధ్యత వహించవలసిన స్థానంలో ఉండదు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి. వాళ్ళు గౌరవ ఈడీ ఇచ్చిన కేసులో 70 కోట్ల పైచిలకి ఆస్తులు జప్తు చేయబడ్డాయి డీజీటెక్. సో ఇవన్నిట్లోనూ కార్యక్రమంలో కర్త కర్మ క్రియకు సెంట్రిక్ గా ఎవరు ఆయనలో ఎందుకు జరిగింది అన్న దగ్గర ఆనాటి చీఫ్ సెక్రటరీ కానీ ఫైనాన్స్ సెక్రటరీ కానీ అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అన్న దాని మీదే ఇవాళ సిఐడి దాని మీద ప్రతిస్పందిస్తూ గౌరవ న్యాయస్థానాన్ని కన్విన్స్ చేసి అరెస్ట్ దాకా లీడ్ అయింది. ఇందులో మిగిలిన వాళ్ళందరూ పేర్లు కానీ ఈయన 37 పేరు కింద ఉన్నది అన్న దగ్గర రాష్ట్ర ఖజానాకి కస్టోడియన్ ఎవరంటే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆధ్వర్యంలో 375 కోట్లు బయటకు వెళ్ళాయి ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ తో. అందుకని ఇది ఆక్షేపణ. ఏదో 3,000 కోట్లు 4,000 కోట్లు కథలు కాదు, వాస్తవానికి సీమెన్స్ తో జరగబోయే టోటల్ స్కిల్ డెవలప్మెంట్ టెన్యూర్ కాస్ట్ ఈ 3,371 క్రోర్స్, దాంట్లో 10% 333 క్రోర్స్ అగైన్ దాని మీద జిఎస్టీ ట్యాక్సెస్ అన్ని కలిపితే 375 కోట్లు అయింది. ఆ జిఎస్టీ కౌన్సిల్కి కట్టే ట్యాక్సులలో లోపభూయిష్టమైన కార్యక్రమాలు నిర్వర్తించిన డీజీటెక్ని జిఎస్టీ కౌన్సిల్ పూణే దాన్ని టీజీఎఫ్టీ ఫైనాన్స్ చేసింది దాన్ని.
అక్కడి నుంచి ఫైండ్ అవుట్స్ లోంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆయనకి నోటీసులు ఇచ్చింది. ఈ క్రానికల్ ఆర్డర్ లో ఆనాటి బాధ్యత వహించవలసిన చంద్రబాబు గారిని అరెస్ట్ చేయబడ్డారు. ఇది వాస్తవం. సరే, ఇప్పుడు చంద్రబాబు కేసు విషయంలో చాలా కథనాలు వచ్చాయి, చాలా ఎనాలిసిస్ వచ్చాయి, కానీ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ 17 ఏ చుట్టూ తిరుగుతుంది, ఇలాంటివన్నీ అంటే ఒక జనరల్ ఆడియన్కి 17 ఏ చుట్టూ ఎందుకు తిరుగుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు సార్. దాని గురించి ఒక చిన్న అనాలిసిస్ కావాలి నాకు. 30% కమిషన్ ఇస్తారు సుప్రీంకోర్టులో ఉన్న లాయన్ తెచ్చి నువ్వు పెట్టారంటే, ఆ 30% కమిషన్ కక్కొత్తిపడి పరిమాణాలు చేసిన పనికి గోర్తో పోయి గొడవల దాకా తీసుకొచ్చారు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఏ సెట్ కింద ప్లేయర్కి ఇచ్చిన 3 రోజులు 4 రోజులు బెయిల్ తెచ్చి ఇంట్లో కూర్చోబెట్టింది. అంటే అక్కడ బెయిల్ పెద్ద మ్యాటర్ కాదంటారా? అదే చెప్తున్నా, అనవసరమైన విషయాన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ చేస్తే ఈ తప్పు చేసేవో లేదా అనే విషయం చెప్పకుండా 17 ఏ చుట్టూ చెప్పడానికి కార్యక్రమానికి డిజైన్ చేశారు ఈ భోగ నిశానాలలో. దాని చుట్టూ తిరిగింది కార్యక్రమం. ఏమైంది దానికి? 54 రోజులు పెద్ద జైల్లో ఉండవలసి వచ్చింది. రెండోది ఏమైంది? ఇడిచి పడి చెప్పి గౌరవ న్యాయస్థానం కూడా దిస్ కేస్ టు బి కన్సిడర్డ్ ఆన్ మెరిసీ గ్రౌండ్స్ ఆర్ మెరిట్స్ అంది. మెరిసీ గ్రౌండ్స్ లో కడితే ఆరోగ్యం బాగోలేదని బెయిల్ వేసుకో వస్తుందని చెప్పింది. అది 54 రోజులు తర్వాత వేసారు, పనికి మాలి పని చేశారు. దానికన్నా ముందు మెరిట్స్ అంటే ఖచ్చితంగా ఈ క్రేజ్ ఏ విధంగా పూరపరాలు ఉన్నాయని దానికి మొత్తం 4000 పేజీలు కావాలని వెరిఫై చేసింది. డే ఆఫ్టర్ డే పోస్ట్ పోన్ చేసుకుంటే లాస్ట్కి 17 నేను తీర్పు కూడా ఇచ్చింది. ఇద్దరు విభేదించుకున్నారు. ఎందుకు? ప్రశాంత్ భూషణ్ గారు 17 మీద ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూట్ అయింది, చంద్రచూడ్ గారే దాని అధ్యక్షుడిగా. దాంతో ఇది ముడిపడి ఉంటుంది. ఇది దేశ రాజకీయ చరిత్ర ముఖ చిత్రం మారబోతుంది 17 తీర్పుల నేపథ్యంలో. అది దానికి ఒక ప్రెసిడెంట్ సెట్ చేసే టైంలో దీని కేసుకి తీర్పు ఇచ్చారనుకోండి, ఇది తీవ్ర ప్రభావం దాని మీద చూపిస్తుంది. అందుకని దాన్ని డైరెక్ట్ తీసుకెళ్లి దాన్ని బెంచ్కి ముడిపెట్టారు. సింపుల్. ఓకే సరే, ఈ చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం వైసీపీ ప్లస్ అంటారా మైనస్ అంటారా? ఎవరికి ప్లస్ లేదు, ఎవరికి మైనస్ లేదు. గౌరవ సుప్రీంకోర్టు నేను ఇచ్చిన డైరెక్షన్ లో ఎవరికి సంబంధం లేదు. గౌరవ సిఈడి కండక్ట్ అయిన విధానం కానీ గౌరవ ఏసీబీ కోర్టు కానీ చేసిన పనులన్నీ కరెక్ట్ అని నేను సుప్రీంకోర్టు వెర్డిక్టే ఉంది. తర్వాత మీరెవరు నేను ఎవరు మాట్లాడడానికి దాని మీద? అసలు వైసీపీ ప్లస్ కాదంటారా? ఎవరికి ప్లస్ కాదు. తప్పు చేసినట్టు శిక్షకు ఎవడు అతిథుడు కాదన్నది తేటతెల్లం అవుతుంది పురుగు అయ్యేదాకా. అప్పటిదాకా ఈయన బెయిల్ మీద ఉన్న క్యాండిడేట్, ఆయన బెయిల్ మీద ఉన్న క్యాండిడేట్. సో ఇది కేఎస్ ప్రసాద్ గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.